హాయ్ ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన నవలతో మీ ముందుకు వచ్చాను పొట్ట చెక్కల నవ్వుకోవటమే అంటే నమ్మండి ఈ నావల్ పేరు సంపూర్ణ గోలాయనం రచించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు ఇది ఉదయంలో ఉదయం అనే ఉదయం తెలుసు కదా మీకు ఆ ఉదయంలో సీరియల్గా పబ్లిష్ అయింది నా ఫేవరెట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ నావల్స్ అండి ఈ నవల జంజాల గారు ప్రేమ ఎంత మధురం అనే పేరుతో మూవీ కూడా తీశారు మీరు ఆ మూవీ చూశారా సరే అయితే కథలోకి వెళ్ళిపోదాము స్టాప్గా నవ్వటానికి రెడీ అయిపోండి మరి ఓకేనా ప్రొద్దున్న పదకొండు గంటలయ్యింది మే నెల ముప్పై ఒకటవ తేదీ ఎండ మండిపోతోంది తన ప్రతాపాన్ని లోకానికి చూపిస్తున్నాడు మార్తాండు అదో నాలుగంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో హాలు కిటకిటలాడిపోతుంది సుమారు ఎనభై మంది దాకా యువతీ యువకులు అక్కడ ఉన్నారు శ్రీ సూర్య కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వారు పక్షం రోజుల క్రిందట ఓ ప్రకటన వేయించారు మా వద్ద పనిచేయుటకు టైపిస్టు కావలను అనేసి వారికి కావలసిన అర్హతలు ప్రకటించి వారిచ్చే జీతం ప్రకటించి ఉత్సాహం ఉన్నవారిని ఫలానా రోజున స్వయంగా వచ్చి సంప్రదించమన్నారు భారతదేశంలో నిరుద్యోగానికి కొరత లేదు కావలసినంతమంది ఉన్నారు టిగ్రీని అందుకుని ఆనందపరోసుడైపోతాడు అబ్బాయి అమ్మయ్యా నా డిగ్రీ నాకు వచ్చేసింది ఇక ఉద్యోగం చూసుకుంటాను నాన్నగారికి ఆసరాగా ఉంటాను అమ్మకి చీర కొనిపెడతాను చెల్లాయిని సినిమాకి తీసుకెడతాను అని పెత్తరి కొన్ని నెత్తిన వేసుకుని బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధపడతాడు గాల్లో తేలిపోతాడు టిగ్రీ వచ్చి రాగానే ఉద్యోగం దొరికే అదృష్టం ఏ కొత్తి మాత్రమే లభిస్తుంది మిగిలిన వాళ్ళకి కన్న కలలు ఎండమావులైపోతాయి నిరీక్షణ ప్రయత్నం ఆశ నిరాశ అనే సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు నిరుద్యోగి విద్యార్థి దశలోని సరదాలన్నీ మరుగున పడిపోతాయి అలంకరణ మీద శ్రద్ధ తగ్గిపోతుంది సినిమాకి వెళ్లాలని ఉన్న తండ్రిని డబ్బులు అడగటానికి విపరీతంగా అభిమానపడతాడు క్రమంగా అన్నం తినడానికి కాఫీ తాగడానికి కూడా మొహమాట పడిపోతాడు ఏదో ఉద్యోగం చూసుకోవాలి ఎంత చిన్నదైనా సరే ఉద్యోగం కావాలి అదే చేస అయిపోతుంది అడ్వర్టైజ్మెంట్ కనబడటం ఆలస్యం అప్లై చేస్తాడు ఇప్పుడు అలాంటి నిరుద్యోగులే ఆ హాల్లో పడిగావులు పడుతున్నారు పది గంటలకల్లా వచ్చి కలుసుకోమన్నారు కాబట్టి అభ్యర్థులు అంతా తొమ్మిదిన్నరకే వచ్చేశారు పదకొండు గంటలు కావస్తున్నా ఇంకా ఇంటర్వ్యూ మొదలవ్వలేదు విసుగు వేస్తోంది వాళ్ళకి పోనీ బయటకు వెళ్ళి కాసిన కాఫీ నీళ్లు తాగి వద్దామంటే తీరా అటు వెళ్లగానే ఇంటర్వ్యూకి పిలుస్తారేమో అని భయం పదకొండు పదిహేను నిమిషాలకి పూట్లు టకటకలాడుచుకుంటూ లోపలికి వచ్చాడు హాల్లో ఒక్క క్షణం నిలబడి అందరి వంక చూసి చిరునవ్వు నవ్వాడు చూసి చూడగానే తెలిసిపోతుంది ఎవరో శ్రీమంతుల ముద్దుల పుత్రుడని హాల్లోని వారంతా అసూయగా అతని వంక చూశారు అందరి వంక నవ్వుతూ చూసి తలుపు దగ్గరికి వెళ్లాడు దర్వాన్ ముఖం చాటంత చేసుకుని వచ్చారా చినబాబు గారు ఇంత ఆలస్యమైందే పెద్దయ్య గారు తమ కోసం చూస్తున్నారు అన్నాడు ఆలస్యం అయిపోయింది మస్తాను ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా కొత్త బట్టలు వేసుకొద్దాం అనిపించింది బజారు నుంచి బట్టలు తెచ్చుకుని వేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది ఇంతకీ ఎలా ఉన్నాయి నా బట్టలు కుతూహలంగా అడిగాడు ఎక్సలెంట్గా ఉన్నాయండి సినిమాలో చిరంజీవిలా ఉన్నారు మెచ్చుకున్నాడు మస్తాన్ లోపలికి వెళ్ళిపోయాడు చిట్టిబాబు ఇదంతా చూస్తున్న వారికి చిరాకేసింది చిట్టిబాబు దర్జా చూసి అందరికీ మంటగానే ఉంది ఆ మంట బయట పెట్టలేక ఏమయ్యా ఇందాక అడిగితే చిన్నయ్య గారు రావాలి ఇంటర్వ్యూ మొదలవ్వాలన్నావుగా ఆయన గారు వచ్చినట్లున్నారు ఇకనైనా మాకు ముక్తి మోక్షం ఉన్నాయా అని ధర్వాన్ మీద దండెత్తారు వాళ్ళ గోల తట్టుకోలేక ఇంకెంతసేపు క్షణంలో లోపలికి పిలుస్తారు అని హామీ ఇచ్చేశాడు లోపలికి లోపలికొచ్చిన కొడుకుని కళ్ళారా చూసుకుని మురిసిపోయాడు గోవర్ధనరావు చూశావుట్రా బావా నీ అల్లుడు ఎలా మెరిసిపోతున్నాడో అన్నాడు పక్కన కూర్చున్న బావుమరితితో పళ్ళు పదహారు బయటపెట్టి నవ్వాడు బంగారయ్య గోవర్ధనరావు వాళ్ల వంశంలో నాలుగు తరాలుగా అందరూ ఏదో ఓ వస్తువు అమ్ముతూనే ఉన్నారు ముత్తాతలు నారా పీచు అమ్మారు తాతలు నువ్వులు బెల్లం అమ్మారు తండ్రులు చింతపండు జీడిపప్పు అమ్మేవారు వీళ్ళ తరం పొగాకు పంచదార అమ్ముతున్నారు ఈ నాలుగు తరాల వాళ్ళు పంచెలు తప్ప ఫ్యాంట్లు ఎరుగరు వేలిపుత్ర తప్ప సంతకం పెట్టిన పాపాన పోలేదు అలా లక్ష్మీ కటాక్షం తప్ప సరస్వతీ కటాక్షం ఏమాత్రం లేని ఆ కుటుంబంలో తప్ప పుట్టాడు వెంకట నాగదుర్గ వరప్రసాద్ వురఫ్ చిట్టిబాబు తన వంశంలో తప్ప తప్ప పుట్టిన కొడుకును చూసి ఆ తండ్రి ఆనందం వర్ణనాతీతం కొడుకుని అందరూ ఎక్కించాడు రాజభోగాలు అనుభవిస్తూనే ఎక్కడా పట్టుబడకుండా డిగ్రీ తెచ్చేసుకున్నాడు చిట్టిబాబు చదవరాని చదువు చదువుతున్న మేనల్లుడిని చూసి ముచ్చట పడిపోయి నా కూతురిని నీ కొడుక్కి చేసుకోవాలి సరేనంటావా సరే లేదు నీ ఇంటి ముందు ప్రాణత్యాగం చేస్తా అని మంకుపట్టు పట్టు కూర్చున్నాడు గోవర్ధనరావు బావమరిది బంగారయ్య బంగారయ్య వంశంలో కూడా తాత ముత్తాతల కాలం నుండి వ్యాపారమే అయితే గోవర్ధనరావు పెద్దలలాగే వీళ్ళు రకరకాల వ్యాపారాలు వెలగపెట్టలేదు ఆనాటి నుంచి ఈనాటి దాకా వడ్డీ వ్యాపారాన్నే నమ్ముకున్నారు మేనకోడలికి చేసుకోవడం గోవర్ధనరావుకి అంగీకారమే అయ్యింది చిట్టిబాబుకి కూడా మరదలు వెంకట అనంత పద్మావతి అలివేరు మంగతాయారు అంటే ఇష్టమే ఫలితం ప్రధానం జరిగింది అబ్బాయి చదువుకున్నాడు చురుకైనవాడు ఇదిగోర అబ్బాయి మా వ్యాపారాలు నీ చేతిలో పెట్టేస్తాం అన్నారు తండ్రి మామగారు చాకులాంటి కుర్రాడతను తండ్రిలా ఉప్పు ఉల్లిపాయ అమ్మటానికి ఇష్టపడలేదు వడ్డీ వ్యాపారం చచ్చినా చెయ్యను పొమ్మన్నాడు నా మార్గాలు నాకున్నాయి అన్నాడు అన్నట్లే అనుభవజ్ఞులకు అండగా తీసుకుని చకచకా ముందుకు సాగిపోయాడు అందులోని భాగమే ఈ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ మొదలైంది ఒక్కొక్కరే లోపలికొస్తున్నారు మీ ముత్తాతకి ఉప్పసం ఉండేదా చర్చకి ముందు ముందు పళ్ళుడాయా దంతాలా ఎంత మండిపోతు ఎండా మండిపోతుంటే ఏం చేయాలి ఇందిరాగాంధీ గారి వంటవాడి పేరేమిటి లాంటి చెత్త ప్రశ్నలు వెయ్యడం లేదు అవసరమైన వివరాలు అడిగి పంపేస్తున్నారు కాబట్టి సినిమా హాల్ దగ్గర టికెట్లలా చకచక జరిగిపోతోంది ఇంటర్వ్యూ మోహన్ టర్న్ వచ్చింది లోపలికి వెళ్ళాడు రొటీన్ ప్రశ్నలయ్యాక చిట్టిబాబు ఓ ప్రశ్న వేశాడు చూడండి మిస్టర్ రామ్మోహన్ నేను టీవీలు చేసే పని మొదలు పెట్టానని తెలిసి చాలామంది హేళన చేశారు ఇప్పుడున్నవి చాలవా కొత్తగా మరోటి మొదలు పెట్టాలా అన్నారు ఎవరైనా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగారనుకోండి నా తరఫున మీరేం సమాధానం చెప్తారు అన్నాడు నన్నెవరైనా అలా అడిగారనుకోండి నవ్వుతాను అదేం మాటండి దేశంలో కొన్ని కోట్ల మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు కదా అని మనం పెళ్లి చేసుకోవడం మానేస్తామా అని అడుగుతాను వినయంగా చెప్పాడు మోహన్ ఫకాలను నవ్వేశాడు చిట్టిబాబు యూ కెన్ గో అనేసాడు నవ్వుతూనే నమస్కారం పెట్టి బయటకు వచ్చేశాడు మోహన్ వచ్చి రాగానే ఎలా అయింది ఏమడిగారు అంటూ పీక్కు తినేసేవారు మిగిలిన క్యాండిడేట్స్ ఏం లేదు మామూలే అనేసి ఏదో చెప్పేసి వాళ్ళని తప్పించుకుని వచ్చేశాడు అమ్మయ్యా అనుకుని ఓసారి హాల్ అంతా కలిగి చూశాడు ఇంకా చాలామంది ఉన్నారు చాలా టైం తీసుకుంటుంది అది ఈలోగా కాస్త కాఫీ తాగి వస్తే బాగుండును అనిపించింది నాలుగు అడుగులు వేసేసరికి ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాడు దూరంగా నిలబడి ఉన్నాడు ఆ యువకుడు తనకు అటు చూడగానే రమ్మని సైగ చేశాడు ఆశ్చర్యపోయాడు మోహన్ మరోసారి అటు చూశాడు మిమ్మల్నే ఓసారి ఇటు వస్తారా అన్నాడు అతను దూరం నుంచే ఆశ్చర్యాన్ని అణుచుకుంటూ అటు వెళ్ళాడు మోహన్ కానుకుని నిలబడి ఉన్నాడు మోహన్ దగ్గరికి రాగానే ఆయా శ్యామ్సుందరని పరిచయం చేసుకున్నాడు ఇంటర్వ్యూ బాగా చేశారా అన్నాడు అతని ముఖంలోని చిరాకు గమనించాడు శ్యామ్ మన్నించాలి మిమ్మల్ని శ్రమ పెడుతున్నాను నాకు చిన్న సాయం కావాలి మీ చెప్పు నాకోసారి ఇస్తారా అన్నాడు సూటిగా పాయింట్లోకి వస్తూ చెప్పా అన్నాడు అమిత ఆశ్చర్యంతో అవునండి చెప్పే నా చెప్పు ముహూర్తం చూసుకుని ఇప్పుడే తెగిపోయింది వెళ్ళి రిపేర్ చేయించుకొద్దామంటే టైం లేదు పోని ఇలాగే లోపలికి వెళదామంటే పొత్తిగా నడక నడవాల్సి వస్తుంది ఏం చెయ్యాలా అని పుర్రలు బతులు కొట్టుకుంటుంటే దేవుళ్ళ మీరు కనిపించారు ప్రాణం లేచి వచ్చిందంటే నమ్మండి మీరు నా హైటే ఉన్నారు నాలాంటి చెప్పులే వేసుకున్నారు అన్నిటినీ మించి మంచివారిలా కనిపిస్తున్నారు గడగడ చెప్పేశాడు మోహన్ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు నా పొజిషన్ కొంచెం ఆలోచించండి నాకు ఈ జబ్బు జాబ్ చాలా అవసరం కొన్నంత ఆశతో ఇంటర్వ్యూకి వస్తే ఇలా జరిగింది ఇప్పుడు నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఇంక మీ ఇష్టం అనేసాడు శ్యామ్ చిన్నగా నవ్వాడు మోహన్ సర్లేండి కష్టం ఎవరిదైనా ఒకటే ఉండండి ఇస్తాను అంటూ షూ విప్పబోయాడు వద్దు నాకు ఎడంకాలి చెప్పు చాలు వారించాడు శ్యామ్ సరే అని ఎడంకాలి బాటా బెల్ట్ షూ విప్పి ఇచ్చేశాడు మోహన్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నిజంగా చాలా మంచివారు మీరు ఇంటర్వ్యూకి వచ్చి తోటి క్యాండిడేట్కి ఇలా హెల్ప్ చేస్తున్నారంటే మీది చాలా విశాల హృదయం పొగిడాడు శ్యామ్ నవ్వేసి ఊరుకున్నాడు మోహన్ అంతలోనే శ్యామ్ పేరు పిలిచారు వెళ్ళొస్తాను అనేసి చకచకా నడిచి వెళ్ళిపోయాడు శ్యామ్ వాషింగ్ పౌడర్ తయారు చేద్దామని చూస్తున్నాను మీరు అవసరమైతే ఆ చిట్టి ఆ వాషింగ్ పౌడర్ అమ్మగలరా అని అడిగాడు చిట్టిబాబు మీరు ఉద్యోగం అంటూ ఇవ్వాలే కానీ వాషింగ్ పౌడరే కాదు ఉక్కు గిన్నెల దగ్గర నుంచి ఉరితాళ్ళ దాకా ఏది అమ్మమన్నా అమ్మేస్తాను థీమాగా చెప్పాడు శ్యామ్ ఫక్కున నవ్వేశాడు చిట్టిబాబు థ్యాంక్స్ యు కెన్ గో అన్నాడు థ్యాంక్స్ చెప్పి బయటకు వచ్చేశాడు శ్యామ్ రాగానే మోహన్కి మరోసారి కృతజ్ఞతలు చెప్పి చెప్పు ఇచ్చేశాడు అప్పటిదాకా అతని కోసమే చూస్తున్న మోహన్ కాఫీ కోసం వెళ్ళబోయాడు ఎక్కడికి వెళ్తున్నారు వెనక నుంచి అడిగాడు శ్యామ్ విసుగుని అణుచుకుని సమాధానం చెప్పాడు మోహన్ నేను వస్తాను ఉండండి అంటూ కాలు ఏడ్చుకుంటూ తను బయలుదేరాడు శ్యామ్ అదృష్టవశాత్తు దగ్గరలోనే కనిపించాడు చెప్పులు కుట్టేవాడు చెప్పు రిపేర్ చేయించుకుని ఇక పదండి నా వల్ల మీకు ట్రబుల్ అయింది దానికి బదులు కాఫీ ఇప్పిస్తాను అన్నాడు చకచకా నడిచేస్తూ ఇద్దరు దగ్గరున్న హోటల్కి వెళ్లారు మేడ మీదకి వెళ్ళి అలసటగా కూర్చున్నారు సర్వర్ రాగానే టిఫిన్ కాఫీ ఆర్డర్ ఇచ్చారు రిజల్ట్స్ ఇవ్వాలే చెప్పేస్తారట కదా అన్నాడు శ్యామ్ అవునంట డిగ్రీ వచ్చి ఇన్నాళ్ళైనా ఉద్యోగమే దొరకడం లేదు ఇది ఆరో ప్రయత్నం ఏమవుతుందో దిగులుగా అన్నాడు మోహన్ నేను అంతే కాకపోతే మీకంటే మరో రెండు ఇంటర్వ్యూల అనుభవం ఎక్కువ ఏమిటో నాన్నగారి మీద డిపెండ్ అవ్వడం సిక్కుగా ఉంది పల్లెటూరులో కూర్చుని ప్రయత్నం చేస్తుంటే లాభం ఉండదని ఇలా వచ్చాను అన్నాడు మోహన్ నా పరిస్థితి అంతేలేండి సవతి తల్లి ప్రతిరోజు నేనే మంగళాక్షలు వేసే మంగళాక్షలు భరించలేక ఉత్తరం రాసిపెట్టి ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను మళ్ళీ ఉద్యోగం దొరికి నా కాళ్ళ మీద నేను నిలబడితేనే ఆ గడప తొక్కేది తన పరిస్థితి వివరించాడు శ్యామ్ సర్వర్ బిల్లు తీసుకొచ్చాడు మోహన్ అందుకోబోతుండగా వారించి బలవంతాన లాగేసుకున్నాడు శ్యామ్ ఇప్పటికీ నన్ను ఇవ్వనివ్వండి ఉద్యోగం రాగానే మీరు పార్టీ ఇద్దరు కానీ అన్నాడు స్నేహపూర్వకంగా మీ నోటి వాక్యాన రావాలే కానీ తప్పకుండా ఇస్తాను అనేసాడు మోహన్ పిల్లు చెల్లించి బయలుదేరారు నెమ్మదిగా నడుస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళారు ఇంటర్వ్యూ కాగా అనగానే ఫలితాలు చెప్తామని ప్రకటించడం వల్ల జనమంతా అక్కడే ఉన్నారు గంటన్నర సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఫలితాలు ప్రకటించారు అప్పుడప్పుడు కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి వెళ్తామనుకున్న రైలు రైట్ టైంకి రావడం సిటీ బస్సులో ఎక్కగానే కిటికీ దగ్గర సీట్ దొరకడం మధ్యలో ఎగరకుండా టీవీలో ప్రోగ్రాం రావడం ఇలాంటివి అలాంటి విచిత్రమే మరొకటి జరిగింది ఉత్తీర్ణులైన వారు ఇద్దరు కె రామ్మోహన్ రావు ఆర్ శ్యామ్ సుందర్ తమ చివరను తామే నమ్మలేకపోయారు ఉత్తీర్ణులు నిరాశగా నెట్టూర్చారు మిగిలిన వారు ఒకరినొకరు కావలించుకున్నంత పనిచేశారు శ్యాము మోహను ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యేసరికి మరో గంటపైనే పట్టింది పదండి భోజనం చేద్దాం అన్నాడు శ్యామ్ ఇద్దరు హోటల్ వైపు నడిచారు భలే ఉత్సాహంగా ఉంది ఇద్దరికీ గలగల కబుర్లు చెప్పుకుంటూ హోటల్కి చేరారు ఇందాక మనం ఈ హోటల్కే వచ్చాం అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా అప్పుడు నిరుద్యోగులు ఇప్పుడు చిరుద్యోగులు అన్నాడు శ్యామ్ సమాధానం చెప్పబోయిన మోహన్ తనకు అతి చేరువలో మోటార్ సైకిల్ హారన్ వినిపించడంతో ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు హలో ఏమిటిలా వచ్చారు లంచ్ కోసమా స్నేహపూర్వకంగా నవ్వుతూ పలకరించాడు ఫారిన్ బైక్ మీద కూర్చున్న చిట్టిబాబు బాస్ హఠాత్తుగా ఎదురయ్యేసరికి తడబడిపోయారు ఇద్దరు అలా చూస్తున్నారు గుర్తుపట్టలేదా నేను చిట్టిబాబుని అన్నాడు మళ్ళీ నవ్వుతూ గుర్తుపట్టపోవడం కాదు సార్ సడన్గా చూశాం కదా అందుకే సమాధానం చెప్పాడు మోహన్ లంచ్కి వచ్చారా అవును సార్ వినయంగా చెప్పాడు శ్యామ్ మీ ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చేశాయి కదా నాకు పార్టీ ఇవ్వరా మరి సరదాగా అడిగాడు చిట్టిబాబు మొహామొహాలు చూసుకున్నారు ఇద్దరు వాళ్ళ పని ఇరకాటంలో పడింది ఈయన గారికి పార్టీ ఇవ్వడం అంటే మాటలా ఎక్కడికి తీసుకుపోమ్మంటాడు ఏం తాగి ఏం తింటాడో ఎవరికి తెలుసు జేబులో డబ్బులు చూడబోతే రేషన్గానే ఉన్నాయి కాసేపు నీళ్లు నమిలేసి చివరికి ధైర్యం తెచ్చుకున్నాడు ఓ తప్పకుండా ఇస్తాను సార్ మొదటి జీతాలు రాగానే గ్రాండ్గా పార్టీ ఇస్తాం అన్నాడు శ్యామ్ అలా ఎప్పుడూ ఇచ్చే గ్రాండ్ పార్టీ నాకొద్దు ఇవాళే కావాలి మీతో పాటు మీరు ఏం తింటే అదే నాకు పెట్టించండి చిన్నపిల్లాడిలా పేచీ పెట్టాడు చిట్టిబాబు మరోసారి మొహాలు చూసుకుని ఇక తప్పదు అనుకుని ఓకే రండి సార్ అని ఆహ్వానించారు ముగ్గురు మేడ మీదకి వెళ్ళారు కిటికీ దగ్గర ఉన్న టేబుల్ దగ్గర కూర్చున్నారు ఏం తీసుకుంటారు సార్ వినయంగా అడిగాడు మోహన్ మీ ఇష్టం ఏమైనా సరే సర్వర్ని పిలిచి గులాబ్జామ్ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాడు మోహన్ సర్ అంటూ మొదలుపెట్టిన శ్యామ్ని వారించాడు చిట్టిబాబు ఏమిటి అన్యాయం శ్యామ్సుందర్ గారు నేనేదో ఫ్రెండ్షిప్ చేద్దామని చూస్తుంటే సార్ సార్ అంటూ నన్ను దూరం చేస్తున్నారు అన్నాడు నిష్ఠూరంగా తెల్లబోయారు శ్రోతలు ఇదేమిటి సార్ మాతో మీకు స్నేహమా మీరెక్కడా మేమెక్కడా ఆశ్చర్యం నుండి తేరుకుని అడిగాడు శ్యామ్ ఏం ఎందుకంత ఆశ్చర్యం అలా ఆశ్చర్యపోతే నాకు కోపం వచ్చేస్తుంది మరి అసలు నాకు తెలియక అడుగుతాను మన మధ్య అంత డిఫరెన్స్ ఉందా అందరూ ఒకే వయసు వాళ్ళం ఒకే చదువు చదువుకున్న వాళ్ళం పోతే డబ్బు మా నాన్న దగ్గర బోలెడుందు కాబట్టి నేను బిజినెస్ చేస్తున్నాను మీ ఫాదర్ దగ్గర లేదు కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్నారు అంతే కదా ఆ భాగ్యానికి మన మధ్య గిరిగేసి మాట్లాడితే నేను ఊరుకోను ఉద్యోగం దారి ఉద్యోగం స్నేహం దారి స్నేహానిదే ఏమంటారు అన్నాడు మరింత ఆశ్చర్యపోయారు ఇద్దరు ఏమాత్రం కల్మషం లేని అతడిని చూస్తే మనసు నిండిపోయింది వాళ్ళకి సంతోషంతో తల మునకలైపోయారు హఠాత్తుగా ఇంత మంచి ఫ్రెండ్ లభించినందుకు కలిగిన సంతోషం అది చిట్టిబాబు గారు డబ్బుని ఇంట్లో తప్పు పుట్టారండి మీరు అనేశాడు శ్యామ్ నిజమే మీ వంటి వారు ఇంత సింపుల్గా ఉండటం చాలా అరుదు అంటూ పొగిడాడు మోహన్ నవ్వేసి మాట మార్చాడు చిట్టిబాబు ముగ్గురు కబుర్లలో పడిపోయారు సడన్గా మాటలాపేసి అటు చూడండి అన్నాడు చిట్టిబాబు మిగిలిన ఇద్దరు అటువైపు చూశారు ఆ హోటల్కి ఎదురుగా రోడ్ రోడ్డుకి అవతల వైపు బస్టాప్ ఆ బస్టాపులో నిలబడి ఉంది ఓ అందమైన అమ్మాయి వయస్సు ఇరవై ఉంటుంది కన్నా అర్పకుండా కుతూహలంగా చూశారు కుర్రాలు ముగ్గురు చాలా అందంగా ఉంది కదూ అన్నాడు చిట్టిబాబు నిజమే వెంటనే ఏకగ్రీవంగా అంగీకరించారు మిగిలిన ఇద్దరు మరి కాసేపు తమ దృష్టిని సార్థకం చేయమన్నారు చేసుకున్నారు ముగ్గురు మీకెవరైనా గర్ల్ఫ్రెండ్ ఉన్నారా ప్రశ్నించాడు చిట్టిబాబు ఇద్దరి దగ్గర నుండి నెగిటివ్ ఆన్సరే వచ్చింది ఏమిటో దేనికైనా పెట్టి పుట్టాలి నా మాటకు నాకు ప్రేమ పెళ్లి అంటే పోరడంత ఇష్టం కానీ ఏం లాభం నాకు అదృష్టం లేదు మా వాళ్ళంతా కలిసి నా మరదలు మాణిక్యాన్ని నాకు స్థిరం చేసేశారు ఆవిడికి నేనంటే ఎంత ప్రేమ అంటే నిశ్చితార్థమైన మర్నాడే తట్టా పుట్టా కట్టుకుని వాళ్ళ మేనత్తగారింటికి అంటే మా ఇంటికి వచ్చేసింది కాబోయే ఇల్లాలని ఇంట్లో పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ని సింగినాదం అంటూ తిరగడం సబబుగా అనిపించక మానేశాను తన హిస్టరీ చెప్పేశాడు చిట్టిబాబు ప్రేమ పెళ్ళి అంటే ఏ కుర్రాడికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ కాలం కలిసి రావద్దు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరి మీద బలాదూరు తిరుగుతూ ఉంటే ఇంకా ప్రేమలు దోమలు గురించి ఆలోచించే అవకాశం ఏది అన్నాడు శ్యామ్ పోనీ ఇప్పుడు ఉద్యోగం వచ్చేసిందిగా ఇక ట్రై చేయండి సలహా ఇచ్చాడు చిట్టిబాబు ఇద్దరూ నవ్వేశారు అంత తేలిక ఆ అమ్మాయిలతో స్నేహం అంటే మనకు నచ్చిన అమ్మాయి ఎదురవ్వాలి ఆవిడికి మనం నచ్చాలి పరిస్థితులు అనుకూలించాలి అప్పుడు కదా ప్రేమ ఫలించి పెళ్లికి దారి తీసేది నవ్వుతూనే చెప్పాడు మోహన్ నిజమే అంగీకరిస్తున్నాను అదుగో అందమైన అమ్మాయి ఎదురుగా కనిపిస్తోంది వెళ్ళి పలకరించి పరిచయం చేసుకోండి అన్నాడు చిట్టిబాబు అదిరిపట్టారు ఇద్దరు ఏమిటండి ఇది మీకేమైనా మతిపోయిందా ఎదురుగా ఉన్నది బాస్ అని మర్చిపోయి నోరు జారి నాలికి కరుచుకున్నాడు మోహన్ అదేం పట్టించుకోలేదు చిట్టిబాబు స్పోర్టివ్గా తీసుకున్నాడు నా మతి సలక్షణంగా ఉంది కాకపోతే మీకే ధైర్యం లేదు ధైర్యం ఉత్సాహం ఉంటే మీలో ఎవరైనా ఒకరు వెళ్ళి ఆ అమ్మాయిని పలకరించి రండి చూద్దాం ఛాలెంజ్ చేశాడు ధైర్యం ప్రసక్తి ఏ ఉంది ఇందులో రోడ్డు మీద బస్సు కోసం నిలబడిన అమ్మాయిని పలకరించటం మర్యాద కాదేమో చిరాగ్గా అడిగాడు శ్యామ్ అవ్వ పేరే ముసలమ్మ ధైర్యం లేక మర్యాద అని సరిపించుకుంటున్నారు హేళనగా అన్నాడు చిట్టిబాబు శ్యామ్కి పౌరుషం ముంచుకొచ్చింది ఏదో మొహమాటంగా ఊరుకుంటున్నాం అంత మాత్రాన మమ్మల్ని అంత చవటలుగా జమకట్టకండి పలకరించి రావడం అంటే కష్టం కాదు ఇదిగో వెళుతున్నా అంటూ ధీమాగా లేచాడు వెళ్ళిరండి కొంటెగా నవ్వాడు చిట్టిబాబు ఒక్క క్షణం తడబడిపోయి వెంటనే బయటికి నడిచాడు కిందకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాప్కి వెళ్ళాడు శ్యామ్కి పౌరుషం ముంచుకొచ్చింది ఏదో మొహమాటంగా ఊరుకుంటున్నాం అంత మాత్రాన మమ్మల్ని అంత చెవటలుగా జమకట్టకండి పలకరించి రావడం అంటే కష్టం కాదు ఇదిగో వెళుతున్నా అంటూ ధీమాగా లేచాడు వెళ్ళిరండి కొంటిగా నవ్వాడు చిట్టిబాబు ఒక్క క్షణం తడబడిపోయి వెంటనే బయటికి నడిచాడు కిందకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాప్కి వెళ్ళాడు ఆ అమ్మాయికి కాస్త దూరంలో ఆగిపోయాడు అటు ఇటు చూసి గొంతు సవరించుకుని ఏమండి టైం ఎంత అని అడిగాడు వాచి చూసుకుని టైం చెప్పేసింది ఆ అమ్మాయి పుత్తిగా తల వంచుకుని హోటల్కి వచ్చేశాడు శ్యామ్ పలకరించాను ఆ అమ్మాయిని పలకరించేశాను అన్నాడు చెమట తుడుచుకుని కూర్చుంటూ అదేదో పెద్ద జోక్ అయినట్లు కడుపు పట్టుకుని నవ్వాడు చిట్టిబాబు శుభాష్ నిజంగా ధైర్యం అంటే మీదేనండి అన్నాడు ఎగతాళిగా అతడి ఎగతాళి అంటే ఒళ్ళు మండింది శ్యామ్కి ఏ ఎందుకండి అంతా ఎగతాళి ఉక్రోషంగా అడిగాడు కాకపోతే ఏమిటండి అంతా వెళ్ళి టైం అడిగొచ్చారా ఈ భాగ్యానికి మీ హీరోయిజం ఎందుకంటా పళ్ళూడుపైన తాతగారు పంపించినా ఆ మాత్రం పలకరించి వస్తారు చ కుర్రాలు పరువు తీసేశారు కదా శ్యామ్ గారు అన్నాడు మరింత నవ్వుతూ మోహన్కి కూడా నవ్వొచ్చింది చిన్నగా నవ్వాడు శ్యామ్కి పౌరుషం వచ్చింది సరే అయితే చూస్తూ ఉండండి ఇప్పుడే మళ్ళీ వెళ్ళి ఆవిడ పేరు అడ్రస్ చదువు సంచా అన్నీ కనుక్కొస్తాను అంటూ లేచి నిలబడ్డాడు నిజంగా పందెం మీరు అలా కనుక్కొస్తే యాభై రూపాయలు ఇస్తాను అన్నాడు చిట్టిబాబు ఇంకా నవ్వుతూ విసవిసా నడుస్తూ మళ్ళీ బస్ స్టాప్లోకి వెళ్ళాడు ఆ అమ్మాయి అక్కడే ఉంది హలో మంజుల గారు నమస్కారం అన్నాడు తల తిప్పి వింతగా చూసింది ఆవిడ నేనేనండి సుజాత వాళ్ళ అన్నయ్యని ఆ రోజు సినిమాలో కలుసుకున్నాం కదా గుర్తుపట్టలేదా నన్ను అన్నాడు గబగబా యగాదిగా అతని వంక చూసింది ఆ అమ్మాయి మీరు పొరపాటు పడుతున్నారు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో నా పేరు మంజులు కాదు మర్యాదగా అనేసింది పరీక్షగా ఆవిడ వంక చూశాడు చేతిలోని పుస్తకం మీద దీపిక కనిపించింది అదే సంగతి మంజులు కారు మీరు నిజమే నేనే పొరాటు పొరపాటు పడ్డాను మీరు సీతారామయ్య గారి అమ్మాయి కదూ మీరు మీ సుబ్బులు పిన్ని వాళ్ళ ఇంట్లో అత్తికుండేవాళ్ళు వారు ఈసారి సరిగ్గా గుర్తుపట్టాను చూసారా అన్నాడు అమిత సంతోషంగా నవ్వొచ్చింది దీపికకి ఇది ఏదో పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చిన కేసు అనుకుంది అయినా నవ్వాపుకుని కాదు మేమసలు ఎక్కడా అద్దెకుండలేదు మాకు డాబా గార్డెన్స్లో స్వంత ఇల్లే ఉంది అంది అరే రే ఏమిటో చాలా పొరపాటు పడిపోతున్నాను ఇవాళ అని పోరేడంత బాధపడిపోయాడు మొత్తానికి మిమ్మల్ని మాత్రం ఎక్కడో చూశాను ఉండండి గుర్తు తెచ్చుకుని చెప్తాను అని కాసేపు ఆలోచించి ఆ గుర్తొచ్చింది మీ నాన్నగారు ఏవిఎన్ కాలేజీలో ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉండేవారు మాధవరావు గారు మీ ఇంటికి ట్యూషన్కి వచ్చేవాడిని నేను అన్నాడు పర్థం లేకుండా వాగుతున్న అతన్ని భయం చూస్తే భయవేసింది దీపికకి కాదు మా నాన్నగారి పేరు నారాయణమూర్తి గారు ఆయన కలెక్టర్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు అనేసింది ఎలాగైనా అతడిని వదిలించుకుందామని బస్సు వస్తుందేమోనని చూసింది కానీ ఎక్కడా జాడలేదు ఖాళీ ఆటో పోతుంటే ఆటో అని పిలిచింది ఏ ఆటో అంటూ తను కూడా అరిచాడు శ్యామ్ కానీ ఆటో ఆగలేదు వెధవాటోలు ఇంతేనండి ఆగరు మా కాకినాడలో కూడా అంతే పై మీ సొంతూరు కూడా కాకినాడే రాండి అని అడిగాడు భయం పోయి దాని స్థానాన్ని విసుకుకో కోపం చోటు చేసుకోగా చర్రున అతడి వరక తిరిగింది దీపిక కాదు కంకిపాడు చూడు మిస్టర్ ఇంత అక్కడి నుంచి చూస్తున్నాను నీ వ్యవహారం ఏమి బాగాలేదు మర్యాదగా మీ దోవను మీరు వెళ్ళండి లేకపోతే ఇంకా ఆవిడ మాట పూర్తి కాకుండానే ఐఆమ్ సారీ అనేసి ఇంచుమించు పరిగెడుతూ హోటల్లోకి వచ్చేశాడు శ్యామ్ కుతూహలంగా అతని వంక చూశారు చిట్టిబాబు మోహన్ కూర్చుని కంఠం సవరించుకున్నాడు శ్యామ్ ఆ అమ్మాయి పేరు దీపిక వాళ్ళుండేది ఉండేది డాబా గార్డెన్స్లో స్వంత ఇల్లు ఉంది వాళ్ళకి ఆవిడ ఫాదర్ పేరు నారాయణమూర్తి గారు కలెక్టర్ ఆఫీసులో పనిచేసేవారు రిటైర్ అయిపోయాడు వాళ్ళ స్వంత ఊరు కంకిపాడు గర్వంగా చెప్పాడు శ్యామ్ మేమిక్కడి నుంచి గమనిస్తూనే ఉన్నాం బాగానే మేనేజ్ చేశారు మరి కాసేపు ఉంటే లెంపకాయ కొట్టేదేమో అమ్మాయి అయినా పర్వాలేదు వెల్డన్ పందెం గెలిచారు ఇదిగో అంటూ పర్స్ తీసి ఫిఫ్టీ నోట్ తీసి ఇచ్చేశాడు చిట్టిబాబు సర్వర్ కాఫీలు తెచ్చి పళ్ళ మీద పెట్టాడు చిట్టిబాబుకు మళ్ళీ చిలిపి ఆలోచన వచ్చింది మోహన్ గారు శాంతర ప్రతిభను నిరూపించుకున్నారు మరి మీరు అక్కడ ఆవిడ అక్కడే ఉంది వెళ్ళి పలకరించి పందెం గెలుచుకోండి అన్నాడు అప్పటి వరకు తల ఉంచుకుని దీర్ఘాలోచనలో ఉన్న మోహన్ ఉలిక్కి పట్టాడు ఏమిటి ఏమన్నారు అన్నాడు తను అన్నది ఏమిటో మరోసారి చెప్పాడు చిట్టిబాబు తల తిప్పి దూరంగా కనిపిస్తున్న దీపికది పరీక్షగా చూశాడు మోహన్ తల తిప్పి కాఫీ కప్పు అందుకుని చిట్టిబాబు వంక చూశాడు చూడండి చిట్టిబాబు గారు ఇలా చిన్న చిన్న పనులు చేసి మిమ్మల్ని సంతోషపెట్టడం నాకు ఇష్టం లేదు ఇలాంటి పనులు చిన్నపిల్లల ఆటలాగా అనిపిస్తాయి అంతగా మీరు నన్ను పరీక్షించాలనుకుంటే గంభీరంగా ఆపేశాడు కుతూహలంగా చూశాడు చిట్టిబాబు కమాన్ చెప్పండి అన్నాడు పెద్ద పందమే వెయ్యండి ఇలా వెళ్ళి పలకరించడం సిగినాదం కాదు ఏకంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు టీవీగా అదిరిపడి చేతిలోని కాఫీ ఒంటి మీద వంపేసుకున్నాడు చిట్టిబాబు పెళ్ళా అన్నాడు నోరావలించి ఆవలించి ఆఫ్కోర్స్ అమిత తేలిగ్గా చెప్పేశాడు మోహన్ ఏమిటండి ఏమిటి మీరనేది అసలేం మాట్లాడుతున్నారు తెలుస్తోందా మీకు అసహనంగా ప్రశ్నించాడు శ్యామ్ ఇందులో అంత ఆశ్చర్యమే ఉంది నేను సీరియస్గానే చెప్తున్నాను ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను మరింత స్పష్టంగా చెప్పాడు మోహన్ చిట్టిబాబు ఉత్సాహం వర్ణాతీతం నిజంగా మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా సంభ్రమంగా అడిగాడు అవును అయితే ఒక్క షరతు ముందు పందెం విషయం చెప్పండి పందెంలో గెలిస్తే మీరేమిస్తారో చెప్పండి అన్నాడు మోహన్ మీకు మేనేజర్ పోస్ట్ ఇస్తాను స్కూటర్ ఇస్తాను అన్ని ఎలవెన్స్లో ఇస్తాను ముందు వెనక ఆలోచించకుండా చెప్పేశాడు చిట్టిబాబు ఈసారి ఆశ్చర్యపోవడం మోహన్ వంతైంది నిజంగానే తీరా అంతా అయ్యాక మాట తప్పరు కదా అనుమానంగా అడిగాడు వెంటనే అతడి చేతిలో చెయ్యి వేశాడు చిట్టిబాబు నేను కూడా ఇచ్చానంటే తప్పదు నన్ను నమ్మండి మన మాటకు సాక్ష్యం శ్యామ్ సరే నమ్ముతున్నాను అన్నాడు మోహన్ సరే ఇకపోతే టైం ఏమిటి వ్యవధి ఆరు నెలలు అన్నాడు చిట్టిబాబు ఎందుకంతతాకా ఇవాళ ముప్పై ఒకటి ఆగస్టు నెలాఖరులోగా మా పెళ్లి జరిగిపోతుంది అనేసాడు మోహన్ సరే అయితే ఇంకో షరతు ఈ పెళ్లికి ఆవిడ కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడాలి బలవంతాలు బలత్కారాలు పనికిరావు మరో షరతు పెట్టాడు ఓకే నా ప్రాబ్లం మీరన్నట్లుగానే ఆవిడ చేత కూడా సరే అనిపించి పెళ్లి చేసుకుంటాను పెళ్లికి మిమ్మల్ని కూడా పిలుస్తాను వెంటనే అంగీకరించేశాడు మోహన్ సరే అయితే పందెం ఖాయం మీరు గెలిచిన వెంటనే నేను చెప్పినవన్నీ ఇస్తాను వెంటనే అంగీకరించేశాడు మోహన్ ఒకవేళ ఓడిపోతే మాత్రం మీ ఉద్యోగం పీకేస్తాను తాపీగా చెప్పాడు చిట్టిబాబు అదిరిపడ్డాడు శ్యామ్ కానీ మోహన్ మాత్రం తొడకలేదు చిన్నగా నవ్వాడు మీకు అంత శ్రమ ఇవ్వను కర్మకాలి ఓడిపోతే సెప్టెంబర్ ఒకటవ తారీఖున రిజైన్ ఇచ్చేస్తాను అన్నాడు ఇక వెళదామా అంటూ లేచాడు చిట్టిబాబు ముగ్గురు హోటల్ నుంచి బయటికి వచ్చారు స్టాప్ ఖాళీగా ఉంది పైపై చెప్పేసి పైకి మీద వెళ్ళిపోయాడు చిట్టిబాబు అప్పటి వరకు అతి కష్టం మీద ఆగిన శ్యామ్ అతడు అటు వెళ్ళగానే మోహన్ మీద విరుచుకుపడ్డాడు ఏమిటండి ఇది మీరేదో తెలివిగలవారనుకున్నాను ఇలా చేశారేమిటి ఆయనకే డబ్బున్న మహారాజు ఎవరితో ఏ పందమైనా కడతాడు ఆయనతో పోటీ పడితే నష్టమైపోయేది ఎవరు రాక రాక వచ్చిన ఉద్యోగం దీని మీద పందాలు కట్టి పోగొట్టుకోవడం శుద్ధ తెలివి తక్కువ కాదు అని నాలుగు అనేశాడు సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వాడు మోహన్ అంత చిత్విలాసంగా ఏమీ జరగనట్లే నవ్వుతున్న అతడిని చూసి ఒళ్ళు మణిది శ్యామ్కి కానియండి ఎవరి కర్మకి ఎవరి కర్తలు ఎండ మార్చేస్తోంది నేను వెడుతున్నా మళ్ళీ రేపు కలుద్దాం అతడు చరచరా వెళ్ళిపోయాడు నిజమే ఎండ మండిపోతోంది కానీ మోహన్కి మాత్రం పండు వెన్నెల్లా అనిపిస్తోంది ఆ ఎండ ఎగిసి పడుతుంది అతని హృదయం పెళ్ళిపుకి వస్తున్న ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం కష్టంగా ఉంది అమితోత్సాహంతో నాలుగు కిలోమీటర్ల దూరాన్ని అరగంటలో అధిగమించి ఉంటున్న చౌకబారు లాడ్జీకి చేరాడు రూమ్ తాళం తీసి ధారగా కారుతున్న చెమటకు కూడా తుడుచుకోకుండా గొంతు ఎండిపోడుతున్నా లెక్క చేయకుండా సూట్ కేస్ దగ్గర కూలబడ్డాడు వడికే చేతులతో తాళం తీసి సూట్ కేసు తెరిచాడు బట్టల సందున పడి ఉన్న ఇన్లాండ్ కవర్ వెలికి తీసి మంచం మీద కూర్చుని ఉత్తరం విప్పాడు చిరంజీవి మోహన్కి అనంత ఆశీస్సులు ఇక్కడ మేము క్షేమము నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను నువ్వు రాసిన ఉత్తరం అందింది నిరాశగా నీర నీరసముగా రాశావు అధైర్యపడకు ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది డబ్బుకి ఏమాత్రం ఇబ్బంది పడకు కావాలంటే మొహమాట పడకుండా రాయి పంపుతాను నీ ఆరోగ్యం జాగ్రత్త అన్నట్లు ఓ ముఖ్యమైన విషయం నీతో ఎప్పుడో చెప్పినట్లు కూడా జ్ఞాపకం నా చిన్ననాటి స్నేహితుడు నారాయణమూర్తి అని ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు నాకు చాలా దగ్గరవాడు చిన్నప్పుడు ఒరే అంటే ఒరే అనుకుంటూ ఉండేవాళ్ళం కలెక్టర్ ఆఫీసులో పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు చాలా మంచివాడు వాడికో కూతురుంది మీ చిన్నతనంలో నా కూతురిని నీ కోడలుగా చేసుకోవాలిరా విశ్వం అంటూ ఉండేవాడు ఆ తర్వాత వాడు అక్కడికి వెళ్ళడం అక్కడే సెటిల్ అయిపోవడం వల్ల రాకపోకలు ఆగిపోయాయి ఆ మధ్య ఎప్పుడో అంటే ఏడెనిమిదేళ్ల క్రిందట పెజవాడలో కనపడి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు ఇప్పుడు ఇదంతా నీకెందుకు రాస్తున్నానంటే మొన్ననే అక్కడి నుంచే తెలిసిన ఆయన ఒకడు ఇంటికి వచ్చాడు ఆయనకి నారాయణమూర్తి కనిపించి నా గురించి నీ గురించి మరీ మరీ అడిగాడట అడ్రస్ ఇచ్చి నన్ను ఉత్తరం రాయమన్నాడట నీ గురించి అయితే పదిసార్లు అడిగాడట విశ్వం నన్ను పొత్తిగా మర్చిపోయాడు చిన్ననాటి స్నేహం గుర్తే లేదు అన్నాడట ఇదంతా చూస్తుంటే చిన్ననాటి మాట నిలబెట్టుకునే ఆలోచనలో ఉన్నాడేమో అనిపిస్తోంది ఈ మధ్యనే వాడి భార్య పోయిందట పాపం వాడంతగా మనలని గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం ఏమీ అరగనట్లు ఉండిపోతే బాగుండదు కాబట్టి నువ్వో పని చెయ్యి ఈ ఉత్తరం అందగానే వీలు చూసుకుని వాడింటికి వెళ్ళిరా వాళ్ళింటి అడ్రస్ కింద రాస్తున్నాను స్వంత ఇల్లేవాడిది కాలంగా అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఇల్లు కనుక్కోవడం అంత కష్టం కాదు వెళ్ళు వెళ్ళి నిన్ను పరిచయం చేసుకో పరిచయం అంటే ఏమీ అక్కర్లేదు కంకిరా కంకిపాడు విశ్వనాథం కొడుకుని అని చెప్పు చాలు మీరు గారు అంటావేమో అవసరం లేదు లక్షణంగా మామయ్యా అను వెళ్లగానే వాడి భార్య మరణం విషయం మాట్లాడు నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు అని చెప్పి పరామర్శ చెయ్యి వీలు చూసుకుని వాడి కూతురుని చూడు ఇప్పుడు కాకపోయినా రెండేళ్లు ఆగాక అయినా పెళ్లి చేసుకోవలసిందే అన్నీ అనుకూలించి ఈ వివాహం జరిగితే అన్ని విధాలా మంచిది ఇంకో మాటరా అబ్బాయి ఇందులో బలవంతం ఏమాత్రం లేదు నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సుమా చదువుతున్న ఉత్తరం చేజారిపోయింది నచ్చడం ఏమిటి నాన్నగారు పిచ్చెక్కిపోతేను అనుకున్నాడు పిచ్చిగా లేచి రెండు గ్లాసులు నీళ్లు తాగి ఫ్యాన్ వేసుకుని మంచానికి అడ్డంగా పడుకున్నాడు పట్టరానంత ఆనందంగా ఉంది అతనికి ఉద్యోగం కోసం వెళ్ళడం ష్యామ్సుధర్తో పరిచయం ఆ ఉద్యోగం రావడం హోటల్కి వెళ్ళడం చిట్టిబాబు రావడం ఎంత వేగంగా జరిగిపోయాయి ఇక ఆ తరువాత జరిగిన విషయం నిజంగా విచిత్రాది విచిత్రం రోడ్డు మీద కనిపించిన అమ్మాయిని పలకరించమని చిట్టిబాబు అనడం అలాగే అలాగే అని పందెం కట్టి షామి చిరా కనిపించింది తనకి అతని వారించే చివాట్లు వేయాలనిపించింది కానీ చిట్టిబాబును చూసి నోరు మూసుకుని ఊరుకోవాల్సి వచ్చింది ఆ ఊరుకోవడమే తన పారిట వరమైంది తీరా చూస్తే అమ్మాయి ఎవరో కాదు నాన్నగారి పాత ఫ్రెండ్ నారాయణమూర్తి మావయ్య కూతురు ఇంకా చెప్పాలంటే చీ పాడు సిగ్గేస్తోంది నిజం తెలియగానే తల తిరిగిపోయింది మరుక్షణం మెరుపులాంటి ఆలోచన వచ్చింది తక్షణం దాన్ని అమల్లో పెట్టాడు తెల్లబోయిన వాళ్ళ మొహాలు చూస్తుంటే నవ్వొచ్చింది కంగు తిన్నారు ఇద్దరు వెర్రిమేళాలు నిజమేమిటో వాళ్ళకేం తెలుసు ఇదేదో ఘనకార్యం భావించి పెద్ద పందెం కాశాడు చిట్టిబాబు అసలు ఇదంతా తన అదృష్టం అంతే అసలు నాన్నగారి ఉత్తరం చదివాక అదంతా చాదస్తంగా అనిపించింది ముక్కు ముఖం తెలియని వాళ్ళ ఇంటికి ఏం వెళ్తామో అనిపించి వెళ్ళలేదు ఇక ఆలస్యం చేయకూడదు రేపే వెళ్ళాలి దీపిక కూడా తనంటే ఇష్టపడుతుంది తను అందంగానే ఉంటాడు నా బిడ్డ దొరబాబు అంటుంది అమ్మ అంతదాకా ఎందుకు కాలేజీలో ఓసారి డ్రామాలో హీరో వేషం సీనియర్ రాధామణి మోహన్ యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ అంది అంటే ఖచ్చితంగా అందగాడికిందే లెక్క తప్పకుండా అంగీకరిస్తుంది దీపిక దీపిక అప్ప ఆ పేరే మధురం రూపం అతి మధురం ప్రతి కదలిక మధురాతి మధురం మరి మాట ఇంకెంత మధురంగా ఉంటుందో ఎలాగైతేనే అతి కష్టం మీద తెల్లవారింది షేవ్ చేసుకుని స్నానం చేసి సూట్ కేసు ముందేసుకుని కూర్చున్నాడు బట్టల సెలక్షన్ ఓ పట్టాన తెమలేదు మంచి డ్రెస్ వేసుకుని టిప్ టాప్గా వెళ్ళి పరామర్శ చేయడం బాగుండదేమో అని సంశయం మామూలు పట్టలు వేసుకెళితే ఏప్రాసిలా ఉంటానేమోనని అనుమానం చివరికి ఎలాగైతేనేం అటూ ఇటూ కాని మధ్య రకం ఎంతుక ఎంచుకుని తయారైపోయాడు రూమ్ లాక్ చేసి రోడ్డు మీద పడ్డాడు వెళ్లేది కాబోయే మామగారింటికే కాబట్టి కాఫీ ఫలహారాల మాట తలపెట్టలేదు రిక్షా మాట్లాడుకుని అందులో ఎక్కి కూర్చున్నాడు గమ్యం చేరింది రిక్షా ఇల్లెక్కడా అడిగాడు రిక్షావాడు నేను వెతుక్కుంటాలే అని చెప్పి డబ్బులిచ్చేసి వెతకటం మొదలుపెట్టాడు మోహన్ అందరినీ అడిగి అటు ఇటూ తిరిగి ఎలాగై తినేం అరగంట తర్వాత కనిపెట్టగలిగాడు గేటు గేటు మీద నేమ్ ప్లేటు అదే ఇదే తన గమ్యం దడదలు ఆడే గుండెతో తీసుకుని తడబడే అడుగులతో లోపలికి వెళ్ళాడు చిన్న డాబా ఇల్లు అది అది శుభ్రంగా ఉంది ముందు ఖాళీ స్థలం పూల మొక్కలు వరండా వరండాలో పడక కుర్చి దానిలో తెల్ల బట్టలు ధరించి ఆశీలులై ఉన్న నారాయణమూర్తి గారు కేటు విని తల ఎత్తి చూశారు నమస్కారం మావయ్య వినయంగా చేతులు జోడించాడు మోహన్ యగాదిగా చూశారు ఆయన ఒక్క క్షణం తర్వాత పలకరిప్పుగా నవ్వాడు కుర్చీ చూపించారు అందులో కూర్చున్నాడు ఒక్క క్షణం మౌనంగా కూర్చుని మావయ్య అత్తయ్య మరణించడం ఎంత దురదృష్టం తండ్రి ఆదేశించిన ప్రకారం ముందస్తుగా పరామర్శ మొదలుపెట్టాడు కళ్ళజోడు తీసి పక్కన పెట్టి బరువుగా నెట్టూర్చాడు ఆయన ఏం చేస్తాం నాయనా జాతస్య హిధృవం మృత్యుహు పుట్టిన వాళ్ళు గిట్టక మానతారా అందరూ ఏనాడో వెళ్ళిపోవలసిన వాళ్లమే అన్నారు భారంగా ఆ విషయం వినగానే మీద పిడుగుపడినట్లయింది మాకు అన్నాడు మోహన్ మరింత భారంగా కాదు మరి అయినా పోయిందేమో విముక్తి పొందింది శక్తి ఉన్నన్నాళ్ళు చాకిరీ చేసింది జబ్బు చేసి మంచాన పడి నరకయాతను అనుభవించింది పాపం అన్నాడు నారాయణమూర్తిగారు ఓర్పు నశించిపోతోంది మోహన్కి పరామర్శలు చాలు దీపికని పిలిచి తనను పరిచయం చేస్తే బాగుండును అనిపించింది అందుకే సంభాషణ ముగించే ప్రయత్నం చేస్తూ ఏమైనా మీకు జరిగిన నష్టం భరించరానిది మీరు రాయి చేసుకోవాలి అన్నాడు తెల్లబోయాడు నారాయణమూర్తి అఘోరించినట్లు ఉంది నాకు నష్టం జరగడం ఏమిటి మధ్యలో నేను రాయి చేసుకోవడం ఎందుకు అన్నాడు అసహనంగా ఈసారి తెల్లబోవడం మోహన్ వంతయింది అదేమిటి మామయ్య అత్తయ్య అలా అర్థాంతరంగా పోతే మీకుగాక మరెవరికి నష్టం సూటిగా ప్రశ్నించాడు అదే నేను అడుగుతున్నాను మీ అత్తయ్య పోతే నాకే నష్టం సూటిగా ఎదురు ప్రశ్న వేశాడు ఆయన నువ్వు హనుమాయమ్మ మేనలుడివి కాదు అని కూడా ప్రశ్నించాడు మోహన్కి చిరాకు వేసింది చిరాగ్గా చూశాడు ఆయనకు కూడా చిరాకు వేసింది ఇంతలోనే ఏదో ఆలోచన వచ్చింది చూడప్పాయ్ హనుమాయమ్మ మా ఇంటికి వస్తూ పోతూ ఉండేది కాబట్టి ఇత్తడి బిందే నీలకాగు కాగు మీ ఇంట్లో పెట్టిపోయింది నువ్వేవైనా నేను దాచుకుంటానని పొరపాటు పడ్డావేమో మీ నాన్న అంతకర్మ నాకేం వచ్చిందయ్యా అన్నాడు విసురుగా మరింత చిరాకు వేసింది మోహన్కి ఏమిటో ఆయన సొద అర్థంపర్తలు లేని వాగుడు ఏంటో హనుమాయమ్మంట ఇత్తడి విందంట ఇంకా ఆ సొద ఆపి కూతుర్ని పిలిచి పరిచయం చేస్తే బావుండును అనిపించింది అంతలోనే జారి కూడా వేసింది పాపం అర్థాంతరంగా భార్య కాస్తా పోయేసరికి అస్తవ్యస్తాలు పడ్డాడు అనుకున్నాడు మెల్లగా నచ్చ చెప్ప పూనుకున్నాడు మీరు పొరపాటు పడుతున్నారు మావయ్య నేను హనుమాయమ్మ గారి మేనలుడు కాదు కంకిపాడి విశ్వనాథం గారి అబ్బాయిని ఇక్కడే ఉద్యోగం అయింది నాకు మీ భార్య పోయారని తెలిసి నాన్నగారు చాలా బాధపడ్డారు ముందు నన్ను వెళ్ళమన్నారు ఆయన తరువాత వస్తారు జరిగింది ఏదో జరిగింది బాధపడకండి వీలైనంత తొందరగా ముహూర్తం చూసేసి అమ్మాయి పెళ్లి చేసేయండి ఇక ఆ మీద నిశ్చింతగా కూర్చోండి లోపల నుంచి ఏదో అలికిడి అయితే ఆశగా తొంగి చూస్తూ చెప్పుకుపోతున్న మోహన్ నారాయణమూర్తి హఠాత్తుగా లేచి నిలబడటంతో తను లేచాడు కర్రేది నా చేతి కర్రేది ఆవేశంగా వెతుక్కోసాగాడు నారాయణమూర్తి అటూ ఇటూ చూసి కుర్చీ కింద పడి ఉన్న చేతికర్ర తీసి వినయంగా అందించాడు మోహన్ విసురుగా కర్రలాక్కుని ఎవట్రా ఎవట్రా నువ్వు ఎంత ధైర్యం నీకు ఇంటి మీదకొచ్చి అవాకులు చెవాకులు వాగుతావా చూడు నిన్నేం చేస్తాను అంటూ కర్రెత్తి యుద్ధానికి బయలుదేరాడు నారాయణమూర్తి తత్తరపడిపోయాడు మోహన్ మావయ్యా అన్నాడు కంగారుగా మళ్ళీ అదే కోత పళ్ళు రాల కొడతాను అన్నారు ఆయన పంచె ఎగ్గట్టి పుచ్చుకుని తన మీదకి వస్తున్న ఆయన్ని చూసి అప్రయత్నంగా పక్కకి తప్పుకుని పరిగెత్తాడు నన్ను తప్పించుకోవడం నీ తరం కాదు రోయ్ కాళ్ళు విరిచేస్తాను వెంట ఆయన ఆయన్ని తప్పించుకునే ప్రయత్నంలో కాలు జారి వరండాలో నుంచి కిందపడి నాలుగు మల్లె మల్లెమొగ్గలను విరిచేసి మళ్లీ లేచి గేటువైపు పరిగెట్టాడు మోహన్ గేటు దగ్గరకు వెళ్ళేసరికి ఎదురుగా వస్తుంది వర్ధనమ్మ కింద మీద చూసుకోకుండా పరిగెట్టుకొస్తూ ఆవిడికి డాష్ ఇచ్చాడు ఆవిడి చేతిలోని బుట్ట కాస్త కింద పడిపోయింది అయ్యో అనుకుంటూ వంగి కొబ్బరి చిప్ప పూలు ఏరసాగింది ఆవిడ అరెరే అంటూ ఆవిడికి సాయం చెయ్యబోయిన మోహన్ వెనకాల రేసుకూరంలా పరిగెట్టుకుని వస్తున్న నారాయణమూర్తి గారిని చూసి ఆ ప్రయత్నం విరమించుకుని గేటులో ఎంచి బయటికి దూసుకుపోయాడు ప్రసాదం ఏరుకుని తల ఎత్తిన వర్ధనమ్మకి ఎదురుగా పంచి ఎగ్గట్టి కర్ర చేత పుచ్చుకుని ఉగ్ర నరసింహావతారం ఎత్తి పరిగెత్తుకొస్తున్న భర్త కనిపించేసరికి కంగారు వేసింది అయ్యో అయ్యో ఏమిటిది ఆ పరుగు పరుగేమిటి ఏమిటి అన్యాయం పట్టుకుని ఆపేసింది ఏదో చెప్పబోయి ఆయాసం వల్ల చెప్పలేక రొప్పటం మొదలు పెట్టాడు ఆయన కంగారుగా లోపలికి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టి వెళ్ళి మందు మంచినీళ్లు తీసుకొచ్చింది మందు మింగి మళ్ళీ రొప్పటం మొదలు పెట్టాడు ఆయన ఆయన ప్రక్కనే కూర్చుంది ఆవిడ శ్రీరామచంద్ర ప్రభో చచ్చిపోతున్నాను ఈ మనిషితో రాను రాను చేష్టలు ఎక్కువైపోతున్నాయి వారం రోజులుగా తంటాలు పడుతున్నారు ఆ బ్లడ్ ప్రెషర్తో ఈ పూట కాస్త తగ్గింది కదా అని ఆనందపడ్డాను అలా దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళి అరగంట కాలేదు తిరిగి వచ్చేసరికి ఇది దృశ్యం మళ్ళీ మొదటికి తెచ్చుకున్నారు విసుక్కుంది మళ్ళీ ఆయాసం ఆయనకి ఆవేశంగా జరిగింది చెప్పేశాడు కళ్ళ ముందు శ్రీ మహాలక్ష్మిలా కనపడుతున్న భార్యను చూస్తూ ఉంటే మరింత దుఃఖం కోపం వచ్చిందాయనికి వెధవ పారిపోయాడు కానీలే ఏదో నాడు దొరకపోడు అప్పుడు చూపిస్తాను నా తడాక ఎముకలు విరక్కొడతాను సున్నం చే వేయిస్తాను అన్నాడు ఆయన పడిపోతూ కాసేపు ఆయన దగ్గరే కూర్చుని ఆయన పట్టాక లేచి లోపలికెళ్ళింది గదిలోనే ఎదురయ్యాడు కృష్ణ వెళ్ళొస్తా అమ్మా అన్నాడు అన్నం తిన్నావా అందావిడ తలూపాడు నాన్నగారికి మళ్ళీ బీపీ వచ్చింది చూశావా బాగా ఉధృతంగా వచ్చింది వెళుతూ డాక్టర్ గారికి చెప్పెళ్తావా ఎందుకైనా మంచిది ఓసారి చూసి వెళ్తారు అంది సీరియస్గా అయిపోయాడతను ఆ చూస్తూనే ఉన్నాను ఇందాక కిటికీలో నుంచి చూశాను కర్రపుచ్చుకుని రామిరెడ్డిలా రయ్యన పరిగెత్తాడు మరి అనారోగ్యం మనిషి ఇలా పరిగెడితే పీపీ రాక బంగారు పతకం వస్తుందా చెప్తే వినరు డాక్టర్ గారికి చెప్పెళ్తాలే అయినా ఆయన మాత్రం ఏం చేస్తాడు అనేసి వెళ్ళిపోయాడు పరువుగా నెట్టూర్చింది ఆవిడ వంటింట్లోంచి వచ్చింది దీపిక అత్త ముద్ద నిలబడి పమిటి సత్తుకొని కళ్ళజోడు పెట్టుకుని పుస్తకాలు తీసుకుని చెప్పులేసుకుని అమ్మా నేను ఎళ్ళొస్తా అంది తలోపింది ఆవిడ వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది ఏదో పనుంది అన్నారు ప్రొఫెసర్ గారు అనేసి యువతలకి వచ్చింది ఆ అలిగిడికి లేచారు నారాయణమూర్తి గారు వెళ్తున్నావా తల్లి అన్నారు ఆప్యాయంగా అవునాన్న అంది దీపిక ఏమిటమ్మా మరి ఎంత దాకా వచ్చింది ఏవైనా ఆశాజనకంగా ఉందా పరిస్థితి ఆశగా అడిగాడు సాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నావు నాన్న మీరు ధైర్యంగా ఉండండి ప్రొఫెసర్ గారు మీరు ధైర్యంగా ఉండండి ప్రొఫెసర్ గారు ఫుల్ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు పనవుతుందని అంది ఏమో తల్లి నా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను వెళ్ళిరా అన్నాడు ఆయన వంటింట్లో నుంచి ఈ సంభాషణ అంతా వింటున్న వర్ధనం మనెత్తి బాదుకుంది భగవంతుడా ఈ సంసారాన్ని నువ్వే రక్షించాలి అనుకుంది పరుగు పరుగున వెళ్తున్న మోహన్ ఏదో అడ్డు రావడంతో కాలికి ఎదురు తగిలి విసురుగా జారి కింద పడిపోయాడు స్నానం పూజ ముగించి పిచ్చుకరికి బియ్యం వేయటానికి వాకిట్లోకి వచ్చిన నారాయణమూర్తి విసురుగా వచ్చి తన గేటు ముందు జారిపడిన ఆ యువకుడిని చూసి అరే అంటూ గేటు తీసుకుని రోడ్డు మీదకి వచ్చాడు మోకాలు పట్టుకుని అమ్మా అంటూ కూలబడిన మోహన్కి చెయ్యి ఆసరాగా ఇచ్చి లేవదీశాడు ఇలా రండి నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్ళాడు పోర్టికో దాటించి మెట్ల మీద కూర్చోబెట్టాడు ఒక్క క్షణంలో వస్తా అని లోపలికెళ్ళి దూదీ డెట్టాలు ఒక చేత్తో మంచిన గ్లాస్ మరో చేత్తో పట్టుకుని వచ్చాడు మోకాలి మీద చెక్కుకుపోయింది ఫ్యాంటు పైకి తీసి దూదే డెట్టాలతో ముంచి గాయం మీద అంటిచ్చాడు పగ్గున మండింది అమ్మా అన్నాడు బాధగా పర్వాలేదు తగ్గిపోతుంది ఓదార్పుగా భుజం తట్టి మంచినీళ్ళిచ్చాడు చల్లని నీళ్లు తాగి కాస్త తేరుకున్నాడు మోహన్ ఇప్పుడెలా ఉంది అయినా అంత కొంపలంటుకుపోయే పనులు ఉంటే కాస్త పెందలాడే బయలుదేరి నిదానంగా వెళ్ళాలి కదా రోడ్డు మీద పరిగెత్తడం ఏం పని మరి అలా పరిగెడితే ఇలాగే అవుతుంది మీ కుర్రకారు ఇంతే నిలుపు నిదానం ఉండవు మీకు నిష్ఠూరంగా అంటూ అతని పక్కనే చతికిలబడ్డాడు ఆయన నేను పని మీద పరిగెట్టడం లేదండి పక్కింటికి వచ్చాను ఆ ఇంట ఆయన మా నాన్నగారి ఫ్రెండ్ అంట చుట్టపు చూపుగా వెళ్తే పుచ్చుకుని నా వెంట పడ్డాడండి తప్పించుకుని పరిగెట్టుకు వస్తూ పడిపోయానండి తీనంగా చెప్పాడు మోహన్ పక్కింటి వైపు చూశాడు నారాయణమూర్తిగారు ఏమిటి చిన్ననాటి స్నేహితుడు కొడుకు ఇంటికొస్తే కర్రపుచ్చుకుని వెంట పడతాడా ఉన్న అవలక్షణాలకి తోడు పిచ్చి కూడా మొదలైందా ఏమిటి వేడికి అసలేం జరిగింది నువ్వేవైనా అసభ్యంగా ప్రవర్తించావా అడిగాడు రామరామా లేదండి ముందంతా బాగానే ఉన్నారు మర్యాదగానే మాట్లాడారు నువ్వు హనుమాయమ్మ బేనరుడివా అన్నారు కాదండి కంకిపాడు విశ్వనాథం గారి అబ్బాయినండి అన్నాను అంతే అమాంతం లేచి నా వెంట పట్టాడు ఉలిక్కిపడ్డారు నారాయణమూర్తిగారు ఆశ్చర్యంగా మోహన్ వంక చూశారు ఏమిటి నువ్వు కంకిపాడు విశ్వనాథం కొడుకువా అన్నారు మోహన్ ప్రాణాలు పైనే పోయాయి ఇందాక ఆయన అంతే ఇలాగే గుట్లప్పగించి చూసి దండయాత్ర చేశాడు అప్పుడంటే తిన్నగా ఉన్నాడు కాబట్టి రయ్యమని పరిగెట్టగలిగాడు ఇప్పుడేలా భయం భయంగా చూస్తూ లేవబోయాడు ఒరే ఓరోరి నువ్వు కంకిపాడు విశ్వనాథం కొడుకువా ఎంత వాడివయ్యావురా నేను చూసినప్పుడు ఓ చిన్న పనీలు వేసుకుని అరుచుకుంటూ రోడ్ల మీద ఆడుకుంటూ ఉండేవాడివి నీ పేరేవిట్రా మర్చిపోయాను ఆ రామ్మోహన్ మోహన్ అని పిలిచేవాళ్ళం ఈయన మీ నాన్న బాగున్నాడా ఏ ఓసారి వచ్చి నన్ను చూసిపోయే తీరిక లేదా ఆ దొరగారికి ముఖం చేటంత చేసుకుని ఏకదాటిగా మాట్లాడుతున్న ఆయన వంక తెల్లబోతు చూశాడు నా మోహన్ సార్ మీరు అన్నాడు అనుమానంగా సార్ చారు ఏమిట్రా నీ తలకాయ్ తక్షణంగా మావయ్య అని పిలు అన్నాడు అది కాదండి మళ్ళీ ఏదో చెప్పబోతుంటే ఆయన మళ్ళీ మీరు అంటాడు ఒరే చిరాకు చిరాకొచ్చిందంటే రెండు తగిలించగలను ముందులే ఇక్కడినిచ్చి అంటూ లేచి రెక్కపుచ్చుకుని లేవ తీశాడు ఇదెక్కడుకోలే దేవుడా ఈ వీధి వాళ్ళకి ఇదో అలవాటు కాబోలు ఎవరిని పలికిరించినా తగిలించేస్తామంటున్నారు బుద్ధి తక్కువే వచ్చాను అని లోపలే వాపోయాడు మోహన్ నీకు కావలసిన నారాయణమూర్తిని నేను నీకు తెలిసి తెలియక పక్కింటికి పోయావు ఇద్దరు పేర్లు ఒకటే అయ్యి తగలడంతో అలా జరిగింది అన్నారు లోపలికి తీసుకువెళ్తూ లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చాడు తీసుకోరా అంటూ ఆదరంగా అందించి పక్కనే కూర్చున్నాడు ఏమిటో మీ అత్తయ్య ఉండగా ఇళ్ళు కలకల్లాడుతూ ఉండేది ఆ వైభోగం అంతా దానితోనే పోయింది అన్నాడు కళ్ళనీళ్లు నింపుకుని వేడివేడి కాఫీ ఒక చుక్క తాగేసరికి మొద్దుబారిపోయిన బుర్ర మళ్లీ పనిచేయడం ప్రారంభించింది జరిగినదంతా అర్థమయ్యింది లోపలే తనను తాను తిట్టుకున్నాడు అవును మావయ్య ఈ విషయం తెలిసి నాన్నగారు కూడా చాలా బాధపడ్డారు మీకు వచ్చిన కష్టం సామాన్యమైంది కాదు ధైర్యం తెచ్చుకోండి అంటూ ఈసారి రైట్ పర్సన్ని పరామర్శించాడు కళ్ళు తుడుచుకున్నాడు నారాయణమూర్తిగారు ఏమిటోరా మోహన్ ఒంటరి పక్షిని అయిపోయాను నా పంచప్రాణాలు భారతి మీద పెట్టుకుని బ్రతుకుతున్నాను దాన్ని ఓ ఇంటి దాన్ని చేసేస్తే ఇదంతా దానికి ఇచ్చేసి నిశ్చింతగా కూర్చుంటాను ఇవాళ నేను చూస్తే బ్రహ్మాండంగా ఉందిరా నాకు అని ఆనందపడ్డాడు ఎక్కడున్నావని అడిగి లాడ్జీలో ఉన్నందుకు బోరనంత కోపట్టాడు పద సామాన్లు తెచ్చేద్దాం ఇక్కడే ఉంది ఉందని అన్నాడు ఎందుకు మావయ్య అక్కడే ఉంటాను వేరున్నప్పుడల్లా వచ్చిపోతూ ఉంటాను అన్నాడు మోహన్ నీ మొహం లంక ఇల్లు పెట్టుకుని లాడ్జీలో ఉండే కర్మ నీకేంట్రా పద పదా అన్నాడు అది కాదు మావయ్యా ఇంకా ఏదో చెప్పబోతున్న మోహన్ని వారించాడు అప్పటికప్పుడు లాడ్జీకి లాక్కుపోయి రూమ్ ఖాళీ చేయించి వెంట పెట్టుకొచ్చేశాడు మేడ మీద గదిలో అతడి సామాన్లు స్వయంగా సర్దాడు ఇదిగో ఇది నీ గది అసలా మాటకొస్తే ఇల్లంతా నీదే రష్ తీసుకో ఇప్పుడే వస్తా అనేసి వెళ్ళిపోయాడు ఒంటరిగా మిగిలిపోయిన మోహన్ కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు పక్కనే కనిపిస్తోంది ఆ చిన్న ఇల్లు ఉసురు పడిపించింది అతనికి ఎంత పొరపాటు జరిగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యటం అనుకున్నాడు పక్కింట్లోంచి బయటికి వచ్చింది భర్తనమ్మగారు తిన్నగా ఈ నారాయణమూర్తి గారి ఇంటికి వచ్చింది ఆవిడ రావడం తలుపు తట్టడం ఈయన వెళ్ళి తలుపు తీయడం అన్నీ గమనిస్తూనే ఉన్నాడు మోహన్ రామ్మ రా ఆదరంగా ఆహ్వానించారాయన మజ్జిగ పులుసు నీకు ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను గిన్నె అందించింది ఆవిడ ఏమిటోనమ్మా నేనంటే నీకెందుకు ఇంత అభిమానం కూర్చో అమ్మా అంటూ లోపలికి వెళ్ళి కూల్ డ్రింక్ తెచ్చిచ్చాడు వర్తనమ్మా నీ మొగుడు ఏం చేశాడో చూసావా ఇందాక నా స్నేహితుడి కొడుకు పొరపాటుగా మీ ఇంటికి వస్తే కర్రపుచ్చుకుని వెంటపడ్డా నాతో సరే శత్రుత్వం నా వాళ్ళతో కూడా వైరమేనా నిష్ఠూరంగా అడిగాడు తెల్లబోయింది ఆవిడ అతను మీ ఇంటికి వచ్చాడా పాపం మావయ్య అంటూ మా ఇంటికి వచ్చాడంట హనుమాయమ్మ పోతూ పోతూ తన ఇత్తడి ముందు నేల కావు మాకు ఇచ్చి అప్పచెప్పిపోయిందిగా వాటి కోసం ఆవిడ మేనలుడు వచ్చాడేమో అనుకున్నారట ఆయన ఈ కుర్రాడేమో మీ ఆవిడ చచ్చిపోయింది మీకు కష్టం వచ్చింది అని పరామర్శించాడట దాంతో ఆయనకి కోపం వచ్చింది సంజాయిషి చెప్పుకుంది గతుక్కుమన్నాడు నారాయణమూర్తి ఏదో చిన్నతనం పొరపాటు పడ్డాడే అనుకో నెమ్మదిగా చెప్పాలి కాని అలా చేయటం ఏ న్యాయం చెప్పమ్మా అన్నాడు ఆయన విషయం నీకు కొత్త ఉంది మామయ్య అన్నయ్యా ఇంతకీ ఎవరా అప్పాయి మాట మార్చింది వర్ధనమ్మ ఆయన ముఖం వికసించింది అతనా మా స్నేహితుడి కొడుకు కానిరా హుషారుగా మీదకి తీసుకువెళ్ళాడు వీళ్ళని చూసి లేచి నిలబడ్డాడు మోహన్ ఇదిగోనమ్మా పేరు మోహన్ పిఏ పాస్ అయ్యాడు అదేదో కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చిందిట నా స్నేహితుడి కొడుకు మాత్రమే కాదు నాకు కాబోయే అల్లుడు కూడా అన్నాడు మహదానందంగా కుండెకి ఉభయలు మంది మోహన్కి అతని వంక ఆధారంగా చూసి అదృష్టవంతుడివి అన్నయ్య ఒక ఒడ్డుకు చేరావు ఇక మా అదృష్టం ఎలా ఉందో అంది దీనంగా బాధపడకు వర్ధనమ్మా నీకు మంచి వస్తాయి ధైర్యం చెప్పాడు నారాయణమూర్తి ఇద్దరూ కిందకి వెళ్ళిపోయారు మంచం మీద కూర్చున్నాడు మోహన్ అంతా గందరగోళంగా ఉంది అతనికి మావయ్యకి ఆయనకి పద్ధవం ఏమిటి ఆయన భార్య ఈయనను స్వంత అన్నగారిలా గౌరవించడం ఏమిటో అన్నింటినీ మించి ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటో మాత్రం ఏ ఏ మాత్రం అంతుపట్టడం లేదు అతనికి దీపిక తండ్రి అయిన సత్యనారాయణమూర్తి గారింటికి ఆయన పక్కింటి గారికి మొదటి నుంచే పద్దవైరం పైపెచ్చు శివకేశబుల్లా ప్రాణమిత్రులు కలెక్టర్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళిద్దరికీ దాదాపు పాతికేళ్ల క్రిందట తొలిసారిగా పరిచయం ఏర్పడింది మాటల సంతట్లో ఇద్దరి స్వంత వీరు కా కంకిపాడు అని తెలుసుకుని మరీ సంతోషపడ్డారు మా ఇంటికి రండి అని ఆహ్వానించుకున్నారు అదృష్టవశాత్తు వారిద్దరి భార్యలకి కూడా మంచి మైత్రి ఏర్పడింది రాకపోకలు అధికమయ్యాయి ఆ ఇబ్బంది కూడా లేకుండా ఆ తర్వాత కొద్ది రోజులకే సత్యంగారి ఇంటి పక్క పోర్షన్లో అత్తకి దిగారు సూర్యంగారు స్నేహం మరింత పెరిగింది మీరు మీరు వాళ్ళు కాస్త నువ్వు నువ్వు అనుకోవడం ప్రారంభించి క్రమంగా ఒరే ఒరే అనుకోవడంలోకి దిగిపోయారు ఆ రోజుల్లోనే సూర్యంగారికి ఓ ఆలోచన వచ్చింది ఇంతెంత అద్దెలు పోసి ఉండలేమురా ఏదో చిన్న కొంప ఒకటి అమర్చుకోవాలి అన్నాడు నిజమే నువ్వు చెప్పింది అదేదో వెంటనే అంటే ఇప్పుడే తలబెట్టాలి మరో పదేళ్లు ఆగితే పిల్లలు ఎదిగి వస్తారు ఖర్చులుంటాయి అన్నాడు సత్యం మరో ఆరు నెలల తర్వాత ఇద్దరు కలిసి ఓ స్థలం ఏకంగా కొనుక్కుని కొనుక్కుని చెరి సగం తీసుకున్నారు మరో ఆరు నెలల తర్వాత శంకుస్థాపన చేయించారు లోనులు తీసుకుని భార్యల నగలు అమ్మి ఎలాగైతేనేం ఇల్లు పూర్తి చేసి మరో ఆరు నెలల తర్వాత గృహప్రవేశం కూడా అయిపోయారు రెండేళ్లకి కలిసి ఒకటే కాంపౌండ్ వాల్ మధ్య గోడ మాత్రం కట్టలేదు సత్యం ఆజానుబాహువు మంచి రంగు కళ్ళకి నిండుగా ఉంటాడు మహామొండి మనిషి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే రకం ముక్కు మీద కోపం ఆయన అర్థాంగి వర్ధనమ్మ పొత్తిగా సత్యకాలం మనిషి పరమశాంతమూర్తి కృష్ణ దీపిక వారి సంతానం సూర్యం పొట్టిగా పెట్టంత మనిషి న్యాయం వ్యాయామాలు చేసి ఆసనాలు వేసి ఎనపకట్టెలా ఉండే శరీరం ఈయనకి మొండితను ఎక్కువే నేను చెప్తాను లోకంలో మిగిలిన వాళ్ళంతా నా మాట ఆచరించాలి అనే రకం ఆయన భార్య మహాలక్ష్మి వారిద్దరికీ భారతి ఏకైక సంతానం పక్కపక్క ఇల్లు కట్టుకున్నాక ఈ నారాయణమూర్తుల దినచర్య తమాషాగా ఉండేది తెల్లవారుజామున లేచి వ్యాయామం గట్రా ముగించేసి బయటికి వచ్చేవారు సూర్యంగారు ఒరే సత్యం ఇంకా లేవలేదు అని అరిచేవారు పక్కింటి ముందర నిలబడి రా అరిచి అఘోరించకు అని కళ్ళు నులుపుకుంటూ బయటికి వచ్చేవాడు సత్యం ఇద్దరూ వరండా మీద కూర్చునేవారు వర్ధనమ్మ కాఫీ తెచ్చి ఇచ్చేది కాఫీ తాగుతుండగానే పేపర్ వచ్చేది ఇద్దరూ కలిసి ఒకటే కొనుక్కునేవారు చెరో ముక్క తీసుకుని చర్చించేవారు ఏదో విషయం మీద ఇద్దరికి ప్రతివాదాలు జరిగేవి ముందర సన్నగా మొదలై క్రమంగా స్థాయిలో వెళ్ళిపోయి నువ్వెంత అంటే నువ్వెంత అని దెబ్బలే దెబ్బలాడుకునేవారు అలా కాసేపు అనుకున్నాక ఇద్దరు మౌనం వహించేవారు పావుగంట గడిచాక మళ్ళీ ఒకరినొకరు పలకరించుకుని తప్పు నాదే అంటే కాదు నాదే అని అరుచుకునేవారు ఈ తతంగం ముగిసేసరికి భార్య పొద్దెక్కేది అప్పుడు లేచి రారా సత్యం అని చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకువెళ్ళేవాడు సూర్యంగారు ఇద్దరూ కలిసి సూర్యంగారి వరండాలో కూర్చునేవారు మహాలక్ష్మి కాఫీ తెచ్చి ఇచ్చేది రెండోసారి కాఫీ తాగేసి లోపలికి వెళ్ళిపోయేవారు ఈలోగా వంటలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఆ వంటలు కూడా ఐకమత్యంగానే జరిగేవి ఒక ఇంట్లో కూ కూర పులుసు చేస్తే రెండో ఇంట్లో పప్పు పచ్చడి చేసేవాళ్ళు నాలుగు రకాలు అందరూ తినేవారు కల్లా భోజనం చేసి తాంబూలాలు వేసుకుని జంటగా ఆఫీస్కెళ్ళి సాయంత్రం జంటగా తిరిగి వచ్చేవాళ్ళు సినిమాకు వెళ్ళినా సెలవుల్లో పిక్నిక్కి వెళ్ళినా పండగ రోజు కుడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్లాల్సిందే ఏ తగాదాలు లేకుండా చూసేవాళ్ళంతా ఏడిచి చచ్చేలా ఎన్నో సంవత్సరాలు గడిపేశారు పిల్లలు పెద్దవాళ్ళయ్యారు సత్యంగారి పుత్రుడు కృష్ణమూర్తి తండ్రిలాగానే ఆజాను బాహువు ఆయనలాగానే జగమొండి తల్లి నుంచి సక్రమించుకున్న చాదస్తం అన్నీ కలిసి విచిత్రమైన మనిషి అతనికి స్నేహితులు ఎవరూ లేరు అసలు అతనితో స్నేహం చేసే ధైర్యం ఎవరికీ లేదు పలకరిస్తే చాలు అర్థం పర్థం లేని అడ్డవాదనలతో అవతలికి వాళ్ళను కరిచేసే అతనంటే అందరికీ అదురే టీపిక అక్షరాల అతనికి తగిన చెల్లెలు తానేమో తన లోకం ఏమో ఏ విషయము ఒక పట్టాన పుర్రకి ఎక్కదు ఎక్కిందో ఇక వదలదు మాంచి పెక్యూలియర్ పర్సనాలిటీ సత్యంగారికి మహాజాతకాల పిచ్చి హస్తం చూడబడును అనే కాషాయ బట్టల జ్యోతిష్యం మొదలుకొని చిలక జోస్యం వరకు పువ్వుతో అదృష్టం చెప్పుకు చెప్పను మొదలుకుని వార ఫలాల వరకు అన్నింటినీ నమ్ముతాడు ఆయన ఎక్కడికైనా చెయ్యి చూసుకునే చూసేవాడు కనిపించటం ఆలస్యం సడన్ బ్రేక్ వేసిన డబుల్ డెక్కర్ బస్సులాగా ఆగిపోయి వెంటనే ఆయనకి తన చెయ్యి చూపించుకుని కానీ కదలడు సూర్యంగారికి ఈ జాతకాల మీద ఏ మాత్రం నమ్మకం లేదు జరిగేదేదో జరగక మానదు అంటాడు ఆయన ఎప్పుడూ సత్యంగారిని ఈ విషయంలో ఎగతాళి చేయడం ఆయన గయ్యమని లేవడం సర్వసాధారణం అలా ఒకనాడు ఒక జ్యోతిష్యుడు ఆఫీసుకు వచ్చాడు అలవాటు ప్రకారం వెంటనే తను చెయ్యి చూపించుకున్నాడు సత్యం దివ్యమైన జాతకం అని పొగిడి మీకు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అరవై ఏళ్ళ వయసుకి కాస్త అటూ ఇటూగా ఈ ధనం మీకు లభిస్తుంది అన్నాడు పరమానంద సత్యం బాగా చెప్తున్నాడు నువ్వు చూపించుకో అంటూ స్నేహితుడిని కూడా బలవంతాన్ని లాక్కెళ్ళి చెయ్యి చూపించాడు సూర్యం చెయ్యి కూడా చూశాడు జ్యోతిష్కుడు భేష్ ఇది కూడా మంచి చెయ్యి నీకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉంది యాభై రెండు దాటగానే పోరడంత ధనం దొరుకుతుంది అన్నాడు సాయంత్రం ఇంటికి వస్తూ అదే మాట తలుచుకుని మురిసిపోయాడు సత్యం నీలాగా చేతులు చూపించుకున్న అందరికీ ఆకస్మిక ధనప్రాప్తి ఉందనే చెప్పాడు ఆయన అనవసరంగా పది రూపాయలు తగలేశావు ఆ డబ్బుంటే పిల్లలకి ఏదైనా కొనుక్కు వెళ్ళేవాళ్ళం అని విసుక్కున్నాడు సూర్యం అలా కొన్ని రోజులు గడిచిపోయాయి ఆ తర్వాత సత్ సూర్యనారాయణమూర్తి గారి యాభై రెండవ జన్మదినం కూడా బ్రహ్మాండంగా గడిచిపోయింది మర్నాడు కాఫీలు తాగుతుండగా పేపర్ వచ్చింది అలవాటు ప్రకారం ఇద్దరూ చెరిసగం తీసుకుని చదువుకున్నారు తను చదివిన మధ్య భాగం మిత్రుడికి ఇచ్చేసి ఆయన దగ్గరున్న పార్ట్ తను తీసుకున్నాడు సత్యం నాలుగో పేజీలో లాటరీ ఫలితాలు కనిపించాయి తను కూడా టిక్కెట్టు కొన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే లేచి వెళ్ళి టిక్కెట్టు తెచ్చుకుని చూశాడు నిరాశగా పక్కన పడేసి పేపర్ చదువుతూ ఉండగా హఠాత్తుగా గుర్తుకు వచ్చింది ఒరే సూర్యం ఆవేళ ఆఫీసులో నువ్వు కొన్నావు కదరా అన్నాడు ఆ ఎవడో అంటగట్టాడు రిజల్ట్స్ వచ్చాయిగా టికెట్ తీసుకురా చూద్దాం అన్నాడు సత్యం ఆ అవేం మనకు వస్తాయా ఏడుస్తాయా పోనిత్ నిరాసక్తంగా అనేశాడు సూర్యం కాదులే పోని చూద్దాం తీసుకురా లేవటానికి బద్దకం వేసి ఇంటి చుట్టూ జాగింగ్ చేస్తున్న కృష్ణని పిలిచి సొరుగులో టికెట్ ఉంది పట్రా అని పురమాయించాడు పరిగెట్టుకుంటూ వెళ్ళి టికెట్ తెచ్చాడు కృష్ణ అసలు నాకు ఈ లాటరీ మీద నమ్మకం లేదు మావయ్య లాటరీలో ప్రైజ్ రావడం అంటే ఏమిటో ఎన్నో వేల మంది రూపాయి దానం చేయడము అన్నాడు బాగా చెప్పావురా అయితే మనం ఆ దానం చేసే వాళ్ళలోనే ఉంటాం కాబట్టి ఏ బాధ లేదు అన్నాడు సూర్యం నవ్వేస్తూ టికెట్ ఇచ్చి ఇంటి చుట్టూ రౌండ్ కొట్టి వచ్చిన కృష్ణ హఠాత్తుగా ఆగిపోయాడు ఆశ్చర్యంగా వీళ్ళిద్దరిని చూశాడు పేపర్ కింద జారిపోయింది ఇద్దరు జానపద సినిమాలో రాతి విగ్రహాల్లాగా పిగుసుకుపోయి ఉన్నారు ఉలుకు పలుకు లేకుండా పిచ్చి చూపులు చూస్తున్న ఆ మిత్ర ద్వయాన్ని చూసి కంగారు పడ్డాడు కృష్ణ ఇప్పటిదాకా లక్షణంగా ఉన్నారు కదా ఇంతలోనే ఏమైంది అసలే నాన్నకి హైబీపీ మావయ్యకి లోబీపీ దగ్గరికి వెళ్ళి నాన్న మావయ్యా అంటూ ఇద్దరినీ కుదిపాడు అదిరిపడి ఇహలోకంలోకి వచ్చారు ఇద్దరు ఒరే సూర్యం చూశావట్రా నిన్ను అదృష్టం వరించింది అన్నాడు సత్యం గడగడా వణికిపోతూ మిత్రుడిని కావలం చేసుకున్నాడు సూర్యం ఏమిటి ఏమైంది అయోమయంగా అడిగాడు కృష్ణ ఏమిటి ఏమిట్రా మీ మావయ్యకి లాటరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఉసే వర్తని ఎక్కడున్నావు త్వరగా రా ఓ మహాలక్ష్మమ్మ తల్లి త్వరగా ఇంటికి ఇట్రా దీపా భారతి మీరు రండర్రా అంటూ అందరినీ ఒకేసారి పిలిచేశాడు ఏం కొంపలు అంటుకుపోయాయో అని అంతా పరిగెత్తుకొచ్చేశారు ఏమిటి ఏవైందన్నారు కంగారుగా మరోసారి ఆ శుభవార్త చెప్పారు సత్యంగారు కంగివని అరిచి గాల్లోకి ఎగిరింది భారతి నోరావలించి బిగుసుకుపోయింది దీపిక ముఖం తిరిగి తన్మని కింద పడిపోయింది మహాలక్ష్మి ఆనంద భాష్పాలు ఒత్తుకుంది వర్ధనమ్మ ఏ రియాక్షను లేనిది కృష్ణలో మాత్రమే అతను విసుగ్గా అందరి వంకా చూశాడు ఇదిగో అందరూ అసలు ఆ మాట వినండి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసిందని ఆనందపడవలసిన అవసరం లేదు ఈ ఫలితాలని నమ్మకూడదు ఇప్పుడు ఇలా వేశారా మరో నాలుగు ఆగి ఆ నెంబర్కి కాదు ఇంకో నెంబర్కి వచ్చింది బహుమతి పొరపాటుకు చింతిస్తున్నామని ప్రకటించే అవకాశం ఉంది అలాంటిది ఏవైనా అయితే అప్పుడు ఏడవాలి ఎందుకన్నా మంచిది మరీ అంత ఆనందపడిపోకండి అన్నాడు అంతా కతుక్కోమన్నారు నిజమేనట్రా పితుకు పితుకుమంటూ అడిగాడు సత్యం అవును అనేసి జాగింగ్ కంటిన్యూ చేశాడు కృష్ణ అంతా నీరసంగా ఇంట్లోకి వెళ్ళిపోయారు తన లాటరీ టిక్కెట్లను అతి భద్రంగా దాచాడు సూర్యం ఎందుకన్నా మంచిదని తన టిక్కెట్ను కూడా అంత భద్రంగానూ దాచాడు సత్యం అతి కష్టం మీద నాలుగు రోజులు గడిచాయి అదృష్టవశాత్తు అటువంటి ప్రకటన ఏదీ వెలువడలేదు మరిప్పుడు ఆనందపడవచ్చా మనం అని కృష్ణని అడిగారు తల ఆడించాడతను ఆనందంతో కయ్యమని ఇద్దరు అలా అరవకండి ఎవరికైనా తెలిసిందంటే మన కొట్టి ఆ టిక్కెట్ కాస్త లాక్కుపోతారన్నాడు కృష్ణ టక్కున నోరు మూసేసుకున్నారు ఇద్దరు మరైతే వెళ్ళి డబ్బులు తెచ్చుకుందామా గుసగుసగా అడిగాడు సూర్యం ఆ తెచ్చుకుందాం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అన్నాడు కృష్ణ గుసగుసగా ముగ్గురెళ్తే ముడిపడదు మీరిద్దరూ వెళ్ళిరండి గుసగుసగా సలహా చెప్పాడు సత్యం అన్న ప్రకారం మంచి పటిష్టంగా ప్లాన్ వేసుకుని వెళ్ళి డబ్బు తీసుకొచ్చి దాన్ని భద్రంగా భద్రపరిచి ఊపిరి పీల్చుకున్నాడు కృష్ణ సత్యం సూర్యంగారుల ప్రాణాలు కూడా కుదిరిపడ్డాయి అప్పటి వరకు ఆ విషయం మూడో ఇంటి వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడ్డారు వాళ్ళంతా ఆ తర్వాత ఐటెం బాంబు పేలింది ఈ విషయం కార్ చిచ్చులా వ్యాపించిపోయింది ఈ వార్త షేక్ హ్యాండ్లు ఇచ్చి ఇచ్చి సూర్యంగా చెయ్యి దూలంలో వాచిపోయింది తిరునాడలా ఇంటికి వచ్చేపోయే జనాలకి కాఫీ ఇవ్వలేక విసుకుపోయింది మహాలక్ష్మి స్నేహితుడి వైభవం చూసి మనస్ఫూర్తిగా ఆనందించాడు సత్యం ప్రాణ స్నేహితుడికి అదృష్టం వరించింది అనే కారణం ఒకటైతే మరో కారణం కూడా ఉంది సూర్యానికి ధనప్రాప్తి ఉంది అని చెప్పిన జ్యోతి ఇష్కుడే తనకు కూడా ఆ ధనప్రాప్తి ఉందని చెప్పాడు కాబట్టి నేడో రేపో ఆ అదృష్టం ఆ వైభవం తనకు లభిస్తాయి అకస్మాత్తుగా లక్షాదిగా రేపైన సూర్యంగారికి ఇంటా బయట బోరేంత పరపతి పెరిగింది ఎంతోమంది ఆయన కోసం రావడం మొదలెట్టారు వ్యాపారంలో భాగస్థుడిగా చేరమని కొందరు మా సంస్థకి కొంచెం విరాళం ఇచ్చేస్తే మిమ్మల్నే చైర్మన్ చేస్తామని మరికొందరు ఒకనాడు ఓ నాటక సమాజం వాళ్ళు వచ్చారు సార్ మా గ్రూప్లో మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు మేకప్ మ్యాన్ ఉన్నాడు సింగర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు కథ కూడా రెడీగా ఉంది నిర్మాత దొరికితే సినిమా తీద్దామని చాలా రోజులుగా చూస్తున్నాం అదృష్టవశాత్తు మీరు దొరికారు పదండి మెడ్రాస్ అన్నారు అయితే సూర్యంగారు మాత్రం ఏ ప్రలోభానికి లొంగలేదు ఈ అదృష్టం చాలు నాకు చేతావాత కాని పనులు చేతులు కా చేసి చేతులు కాల్చుకోను అని ఖచ్చితంగా చెప్పారు డబ్బంతా భద్రంగా బ్యాంకులో వేశారు భార్యకి కూతురికి నగలు చేయించారు ఆపై నిశ్చింతగా పాత ఉద్యోగం చేసుకుంటూ పాత జీవితమే గడపసాగారు వేసవికాలం వచ్చింది ఆ రోజు ఉదయం మామూలుగా కాఫీ తాగుతూ ఒరే సత్యం ఈ సెలవుల్లో దక్షిణాదంతా తిరిగి రావాలరా కన్యాకుమారి రామేశ్వరం చూసి రావాలని మీ చెల్లెలు గోల పెట్టేస్తోంది అన్నాడు సూర్యం అలాగా అలాగే వెళ్ళిరండి అన్నీ చూసిరండి అన్నాడు సత్యం నీ మొహంలా ఉంది వెళ్ళిరండి అంటావేట్రా అందరూ కలిసే వెళదాం ప్రోగ్రాం తయారు చేయి సెలవులు పెడదాం అన్నాడు సూర్యం స్నేహితుడి మంచి మనసుకి మరోసారి ఆనందించాడు సత్యం ప్రోగ్రాం తయారయ్యింది లీవ్ అప్లికేషన్ తీసుకుని ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు సూర్యం గారు రండి రండి అని సాధారణంగా ఆహ్వానించి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి వివరాలు అడిగి అలాగా చాలా సంతోషం వెళ్ళి రండి అంటూ లక్షాధికారి సూర్యం గారికి వినయంగా లీవ్ సాక్ష్యం చేశాడు ఆఫీసర్ ఆ సాయంత్రమే తన సెలవు చీటీ పట్టుకెళ్లారు సత్యం గారు ఏగాదిగా చూసి ఏమిటి అని కళ్ళెగరేశారు ఆఫీసర్ విషయం తెలుసుకుని భేష్ అందరూ ఆయనది అదృష్టం అంటారు కానీ అసలు అదృష్టం నీదయ్యా సొమ్ము ఒకటిది సోమొక సోకొకటిది పెట్టి పుట్టేవు మరి వెళ్ళిరా వ్యంగ్యంగా నవ్వుతూ మామూలు గుమస్తా సత్యంగారి లీవ్ లెటర్ శాంక్షన్ చేశాడు ఆఫీసర్ చెంప తెప్ప తిన్నట్లు అయిపోయాడు సత్యం ఉన్నపాటున ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలని అనిపించింది కానీ భార్యా పిల్లలు స్నేహితుడు బాధపడతారని బలవంతంగా బయలుదేరాడు ఇరవై రోజుల టూర్ దివ్యంగా గడిచింది మిత్రుడి చేతి పైసా ఖర్చు పెట్టు పెట్టించకుండా ఏలోటు రే రాకుండా చూసుకున్నాడు సూర్యం అందరూ ఎంతో ఎంజాయ్ చేశారు కానీ సత్యం మాత్రం ఏదో న్యూనతాభావంతో బాధపడుతూనే ఉన్నాడు స్నేహితుడు ముభావ ప్రవర్తన గమనించిన సూర్యం మనసు చివుక్కుమంది ఏమిటిది ఎలా ప్రవర్తిస్తాడేం వీడు నాదంతా వాడిది కాదా అని బాధపడ్డాడు ఇంటికి తిరిగొచ్చారు కొద్ది రోజులు గడిచాయి మన దగ్గర డబ్బుంది కదా నాన్న మంచి మేడ కట్టించుకుందాం అంది భారతి ఎన్నాల బట్టూ ఆయనకి కోరిక ఉంది మనసులో కూతురు కో కోరేసరికి కాదనలేకపోయాడు సత్యం ఈ ఇల్లు పడగొట్టి మంచి ఇల్లు కట్టించుకుందాం అనుకుంటున్నాను రా ఎన్నాడు నుంచో కోరిక నాకు అన్నాడు ఆ మర్నాడే మిత్రుడితో పేలవంగా నవ్వి అలాగా మరి అలసివెందుకు ప్రారంభించు అన్నాడు సత్యం కొద్ది రోజులకే శంకుస్థాపన జరిగింది ఆ రాత్రి భార్యతో వర్తని నాకు అరవై ఏళ్ళు ఎప్పుడొస్తాయని అడిగాడు సత్యం నవ్వేసింది ఆవిడ అప్పుడే అక్కడ ఇంకా యాభై నాలుగేగా ఏ షష్టిభూతి చేయించుకోవాలని తొందరగా ఉందా అంది దిగులుగా రెట్టూర్చాడాయన ఆరు నెలలు తిరగకుండానే చక్కటి మేర కట్టించేశాడు సూర్యం గృహప్రవేశం ఆర్పాటంగా జరిగింది